Yes, hello friends. Very good morning. Once again, welcome to Adato Force on Official Telugu Channel. జస్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సో ఎప్పటిలాగే మనం ఈరోజు కూడా మంచి మంచి క్వశ్చన్స్తో మనం ముందుకు వెళ్ళిపోదాం సో ప్రీవియస్ క్వశ్చన్స్ మనకి రెండు వేల పదహారులో జరిగిన ఎన్టీపీసీ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తున్నాం ఫ్రెండ్స్ సో ఈ యొక్క రెండు వేల పదహారులో జరిగిన ఎన్టీపీసీ క్వశ్చన్స్ తెలుసుకోవడం వల్ల మనకి ఈ బెనిఫిట్ ఏ విధంగా వస్తుందో అనేది మీకు తెలుస్తూ ఉంటుంది ఓకే సో ఈ యొక్క జర్నీ ఈ యొక్క ప్రిపరేషన్లో ఈ యొక్క సిరీస్ ఆఫ్ క్వశ్చన్లో మీకు ఈ యొక్క జర్నీది కూడా ఈజీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ టైం సో ఈ టైం మనకి రానున్న ఇరవై రోజుల్లో ఎగ్జామ్ జరిగిపోతుంది సో ఇటువంటి టైంలో మనకి ఇటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ డిస్కస్ చేయడం వల్ల కొంచెం బెనిఫిట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ అదే కూడా అది కూడా మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఓకే సో కన్ఫామ్గా కన్ఫామ్గా ఈ బిట్స్ అన్నీ కూడా ఒకసారి వాచ్ చేసేయండి అందరూ కూడా ఎగ్జామ్ వెళ్ళే ముందు సో దీంతో పాటుగా మనకి కొన్ని కొన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇయర్ సెవెంటీ టూ పర్సెంట్ ఆఫర్ అయితే లభిస్తుంది అట్ ప్రజెంట్ బిగ్గర్ బిగ్గెస్ట్ వింటర్ సేల్ కార్నివాల్ జరుగుతుంది దీనికి వచ్చేసి వై టూ సిక్స్ ఫైవ్ అనే కోడ్ అప్లై చేసి ఇక్కడ మనకి లైవ్ క్లాసెస్ ప్లస్ మహా కోర్సెస్ వీడియో కోర్సెస్ యాజ్ వెల్ యాజ్ మనకి టెస్ట్ సిరీస్ బుక్స్ ఇవన్నీ కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్ చూడండి ఈ బుక్స్ మేళ ఓకే సో బుక్ ఫెయిర్ అనేది జరుగుతుంది ఇక్కడ మనకి అడ్డా టూ ఫోర్ సెవెన్లో సో ఇక్కడ కూడా కావాల్సిన కోడ్ మనకి వై టూ సిక్స్ ఫైవ్ ఫ్రెండ్స్ వై టూ సిక్స్ ఫైవ్ కోడ్ అప్లై చేసి మీరు ఈ బుక్స్ అయితే పొందొచ్చు ఓకే సో సెవెంటీ టూ పర్సెంట్ ప్లస్ ఫైవ్ పర్సెంట్ అడిషనల్ ఇన్ యాప్ ఓకే ఓకే సో ఇక్కడ మనకి ప్రొడక్ట్స్ ఏమున్నాయి ఒకసారి చూసుకుంటే ఫ్రెండ్స్ గ్రూప్ డి ప్రెజెంట్ రన్ అవుతుంది ఓకే లైవ్ క్లాసెస్ రన్ అవుతున్నాయి మీకు రికార్డెడ్ వీడియోస్ కూడా అవైలబుల్గా ఉంటే దీనికి వచ్చేసి కోడ్ మనకి వై టూ సిక్స్ ఫైవ్ అప్లై చేయగానే మనకి ట్రిపుల్ సిక్స్ రూపీస్ మాత్రమే వస్తుంది ప్రొడక్ట్ అదేవిధంగా స్టేజ్ వన్ టెస్ట్ సిరీస్ వెరీ వెరీ హాట్ కేక్ ఫ్రెండ్స్ ఈ టైంలో మనకి బాగా బాగా సేల్ అవుతున్నవి యొక్క టెస్ట్ సిరీస్ వన్ ఫోర్టీన్ రూపీస్కే పొ పొందవచ్చు మీరు అందరూ కూడా ఓకే సో వై టూ సిక్స్ ఫైవ్ అనే కోడ్ అప్లై చేసి అదే ఫ్రెండ్స్ ఇక్కడ జిఎస్ సెపరేట్ బ్యాచ్ ఫర్ ఎన్టీపీసీ ప్రజెంట్ మనం టార్గెట్ చేస్తున్నాం జనరల్ అవేర్నెస్ ఫార్టీ అవుట్ ఆఫ్ ఫార్టీ తెచ్చుకోవడానికి సో దీనికి వచ్చేసి ప్రొడక్ట్ కోడ్ వై టూ సిక్స్ ఫైవ్ ప్రోమో కోడ్ అప్లై చేయగానే మీకు వస్తుంది ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి ప్లస్ ఫైవ్ పర్సెంట్ అడిషనల్గా మీకు యాప్ నుంచి పర్చేస్ చేసుకుంటే ఇంకొక థర్టీ రూపీస్ తగ్గవచ్చు ఫ్రెండ్స్ అలాగే ఏపీ అండ్ తెలంగాణ కానిస్టేబుల్ ఎస్ఐ బ్యాచ్ వెరీ 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 హాట్ టాపిక్ ఇక్కడ ఓకే సో ఇది కూడా మనకి డిసెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి స్టార్ట్ అవబోతుంది టూ హండ్రెడ్ హవర్స్ కోర్స్ ఫైవ్ టు సిక్స్ ఫైవ్లో చేయగానే మీకు ఎయిట్ థర్టీ నైన్ రూపీస్కి అతి తక్కువ ధరకి మనకి ప్రొడక్ట్ అయితే లభిస్తుంది ఫ్రెండ్స్ అదే మనకి ఎస్ఎస్సీ ఫౌండేషన్ కోర్స్ ట్వంటీ ట్వంటీ పేరు మీద ఇక్కడ మనకి టూ ట్వంటీ ప్లస్ అవర్స్ ఇక్కడ వై టూ సిక్స్ ఫైవ్ అనే కోడ్ అప్లై చేయగానే మీకు సెవెన్ సెవెంటీ రూపీస్కే దొరుకుతుంది ఈ యొక్క ఎస్ఎస్సి ఫౌండేషన్ కోర్స్ చాలా చాలా మినిమల్ 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 ప్రైజెస్ ఫ్రెండ్స్ వెన్ కంపేర్ టు అదర్ కోర్సెస్ అదర్ అదర్ కాంపిటేటివ్ ఛానల్స్ అదే ప్రజ్ఞా బ్యాచ్ తీసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ త్రీ వన్ నైన్ నైన్ రూపీస్ మ్యాక్స్ స్పెషల్ మ్యాక్స్ కొరకు ఎవరైనా భయపడుతున్న వాళ్ళు ఉంటే ఇక్కడ తీసుకోండి సెవెన్ థర్టీ ఫైవ్ రూపీస్కి మాత్రమే అదేవిధంగా మనకి విజేత రీజనింగ్ బ్యాచ్ కంప్లీట్ రీజనింగ్ బ్యాచ్ అనేది దొరుకుతుంది ఇక్కడ వై టూ సిక్స్ ఫైవ్ ఇది కూడా మనకి ఫోర్ ఫార్టీ ఎయిట్ రూపీస్కే దొరుకుతుంది ఫ్రెండ్స్ దగ్గర ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి దొరుకుతుంది ఓకే సో ఇక్కడ కంప్లీట్ రీజనింగ్ బ్యాచ్ కంప్లీట్ మ్యాథ్స్ బ్యాచ్ యాజ్ వెల్ అస్ కంప్లీట్ ఇంగ్లీష్ బ్యాచ్ కూడా సంకల్పం టూ పాయింట్ జీరో పేరు మీద మనకి వన్ నైన్ ఫోర్ నైన్ పేరు మీద వస్తుంది ఇక్కడ వై టూ సిక్స్ ఫైవ్ కోడ్ అప్లై చేయగానే మనకి ఫోర్ ఫార్టీ ఎయిట్ రూపీస్కే లభిస్తుంది అత్యంత తక్కువ ధరకి మనకి అడ్డా టూ ఫోర్స్ తెలుగు ఛానల్ వారు అందిస్తున్నారు ఫ్రెండ్స్ సో ఎవరైనా ఎవరైనా ఇంకా లేట్ చేయకుండా ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలనుకుంటే సెవెంటీ టూ ప్లస్ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అయితే మనకి లభిస్తుంది ఓకే సో ఇంకా వితౌట్ ఎనీ లేట్ మనకి కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం సో ఆర్ఆర్బి క్విక్ రివిజన్ ఆఫ్ ఆర్ఆర్బి అంటే ప్రీవియస్ బిట్స్ ఆల్ షిఫ్ట్స్ పార్ట్ ఫైవ్ మనం చూస్తున్నాం సో ముందుగా మనము టూ జీరో ఎయిట్ ఫైవ్ కంప్లీట్ చేసుకున్నాం ప్రీవియస్ వీడియోలో మనం ఎవరైనా ఎవరైనా ప్రీవియస్గా ఎవరైనా వాచ్ చేయలేకపోతే ఒక్కసారి చూసి అండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఫస్ట్గా చక్క వెళ్ళిపోదాం ఎస్ సో విచ్ ఎయిట్ టూ జీరో ఎయిట్ సిక్స్ బిట్కి ఆన్సర్ చెప్పాను ఫ్రెండ్స్ విచ్ యాసిడ్ హెల్ప్స్ ఇన్ హ్యూమన్ బాడీ ఫర్ డైజెషన్ ఓకే అలాగే హూ బిల్డ్ రెడ్ ఫోర్ట్ ఆఫ్ ఢిల్లీ అలాగే వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ డీవీడీ సో ఇలాంటి టెర్మినాలజీస్ కంప్యూటర్ బేస్డ్ టెర్నాలజీస్ కానీ ఓకే అలాగే మనకి హిస్టారికల్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ కానీ హిస్టారికల్ కట్టడాలు ఏ రాజు ఎవరు కట్టారు అనేది కట్టడాలు కానీ లేదంటే మూమెంట్స్ లీడ్ బై అనేది అడుగుతారు ఫ్రెండ్స్ అలాగే ఈ యొక్క జనరల్ సైన్స్లో డైజెస్టివ్ సిస్టమ్ మీద కానీ ఐ సిస్టమ్ మీద కానీ ఓకే సో బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ మీద కానీ కంపల్సరీ అడుగుతారు ఒక బేసిక్ బిట్స్ ఇవన్నీ కూడా ఓకే సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఎస్ పునీతులకి వెరీ గుడ్ ఆఫ్టర్నూన్

ఒక డివిజన్ లాగా క్రియేట్ చేసి దాన్ని ఒక ప్రోటీన్స్ కింద కన్వర్ట్ చేస్తుంది సో విచ్ ఈస్ ద యాసిడ్ విచ్ ఇట్ యూజ్డ్ ఫర్ డైజెషన్ ఆఫ్ ఫుడ్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ హెచ్సిఎల్ ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ ప్రోటీన్స్ సో ఫుడ్ ఫుడ్ని లా కన్వర్ట్ చేస్తున్న యాసిడ్ ఏదంటే హెచ్సిఎల్ అలాగే హూ బిల్ట్ రెడ్ ఫోర్ట్ ఆఫ్ ఇండియా వెరీ గుడ్ ఆఫ్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అలాగే వెరీ గుడ్ షాజహాన్ సో ఇక్కడ షాజహాన్ సార్ అక్బర్ కాదు కొంచెం మంది కన్ఫ్యూజ్ అయ్యారు డోంట్ వరీ నో ప్రాబ్లం ఓకే ఎస్ షాజహాన్ ఇస్ ద ఆన్సర్ వెరీ గుడ్ హూ బిల్డ్ రెడ్ ఫోర్ట్ ఆఫ్ ఢిల్లీ మనకి రెడ్ ఫోర్ట్ ఆఫ్ ఢిల్లీ ఎక్కడ ఉంటుంది ఓకే ఢిల్లీలో ఉంటుంది అది తెలుసు మనకి ఓకే సో రెడ్ ఫోర్ట్ మనకి అక్కడ రిపబ్లిక్ డే చేస్తూ ఉంటారు సెలబ్రేషన్స్ అలాగే ఎస్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ డివిడెండ్ అంటే డిజిటల్ వర్సటైల్ డిస్క్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే సో ఎస్ రెడ్ ఫోర్ట్ అనేది మనకి ఇక్కడ వచ్చేసింది ఆల్రెడీ ఎస్ సో ఇక్కడ మనకి టూ జీరో ఎయిట్ నైన్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఇజ్రో ఇజ్రో ఫుల్ ఫామ్ అందరికీ తెలుసు ఫ్రెండ్స్ ఇక్కడ హెడ్ క్వార్టర్స్ కూడా చెప్పండి అలాగే మనకి ఎస్టాబ్లిష్డ్ ఇయర్ ఇయర్ చెప్పియండి అలాగే చైర్మన్ ఎవరో చెప్పండి ఫాస్ట్ ఫాస్ట్గా అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మ్యాక్సిమమ్ ఏజ్ ఆఫ్ రిటైర్ ఫ్రమ్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇన్ ఇండియా అలాగే హూ ఈస్ ద మహారాష్ట్ర టైగర్స్ అంబాసిడర్ సో చూడండి ఇలాంటి అంబాసిడర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అంబాసిడర్స్ కానీ అపాయింట్మెంట్స్ కానీ అలాగే మనకి రీసెంట్గా జరిగిన ఏదైనా అవార్డ్ సెర్మనీస్లో అవార్డ్స్ ఇవ్వడం కానీ లేదంటే బుక్స్ అండ్ ఆథర్స్ కానీ ఇలాంటివన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం కరెంట్ అఫైర్స్ సెషన్లో ఓకే ఎస్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అలాగే మనకి యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి మనకి ఎస్ మనకి ఎస్టాబ్లిష్డ్ ఇయర్ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఎస్ ఓకే తుంబా నేషనల్ ఎస్ బెంగళూరు కే శివన్ ఎస్ వెరీ గుడ్ బెంగళూరు కే శివన్ ఓకే సో థింగ్ తుంబా నేషనల్ ల్యాబరేటరీ అనేది ఉండేది తనకి ఇజ్రో కింద నామకరణం చేశారు నైన్టీన్ సిక్స్టీ నైన్ ఎస్ వెరీ గుడ్ అలాగే మ్యాక్సిమం ఏజ్ ఆఫ్ రిటైర్ మాక్సిమం ఏజ్ ఆఫ్ రిటైర్ ఫ్రమ్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఇన్ ఇండియా అంటే ఫ్రెండ్స్ ఇక్కడ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ కాదు సిక్స్టీ ఫైవ్ సో కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు కాబట్టి సో కన్ఫ్యూజ్ అయిన వాళ్ళకి ఇది ఒక రివిజన్ టైప్గా పనికి వస్తుంది ఎస్ అలాగే టూ జీరో నైన్ వన్కి ఆన్సర్ చెప్పాను ఫ్రెండ్స్ ఎస్ టూ జీరో నైన్ వన్కి ఆన్సర్ ఎస్ వాట్ ఈస్ ద మహా హూ ఇస్ ద మహారాష్ట్ర సా టైగర్స్ అంబాసిడర్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ అమితాబ్ జీ అమితాబ్ బచ్చన్ ఓకే సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్ సిక్స్టీ ఫైవ్ హైకోర్టు జడ్జెస్ అయితే సిక్స్టీ ఫ్రెండ్స్ సుప్రీం సుప్రీంకోర్టు జడ్జెస్ అయితే సిక్స్టీ ఫైవ్ ఓకే ఎస్ వెరీ గుడ్ అలాగే ఎటువంటి మినిమం ఏజ్ రిక్వైర్డ్ అవసరం లేదు హైకోర్టు జడ్జెస్ సుప్రీం సుప్రీంకోర్టు జడ్జెస్ అవ్వాలి అంటే దెర్ ఈజ్ నో మినిమం ఏజ్ రిక్వైర్మెంట్ ఓకే ఒక స్పెషల్ సు జ్యూరిస్ట్ అవ్వాలి ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితే చాలు ఓకే నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ సోనార్ చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫుల్ ఫామ్స్ అడుగుతూ ఉంటారు అబ్రివేషన్స్ అడుగుతూ ఉంటారు ఓకే లేదంటే మనకి హిస్టారికల్ మూమెంట్స్ అడుగుతుంటారు ఇవన్నీ కూడా కవర్ చేసేద్దాం మనం ఈ యొక్క ట్వంటీ డేస్ అంతా కూడా ఓకే నెక్స్ట్ హూ వన్ నోబెల్ ప్రైజ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఫర్ లిటరేచర్ సో ఇప్పుడు రెండు వేల పదహారు ఎగ్జామ్లో అయింది రెండు వేల పదహారులో ఎగ్జామ్ జరిగింది కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ టూ థౌజండ్ ఫిఫ్టీన్కి నోబెల్ ప్రైజ్ అడిగారు లిటరేచర్లో ఇక్కడ మనం ట్వంటీ ట్వంటీకి లిటరేచర్ ఎవరో చెప్పాలి మీరు అలాగే విచ్ ఈస్ ద ఫస్ట్ అన్మ్యాన్డ్ శాటిలైట్ లాంచ్ బై ఇస్రో ఎస్ ఫ్రెండ్స్ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ ఎస్ వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ సోనార్ సోనార్ వెరీ ఇంపార్టెంట్ ఎస్ వెరీ గుడ్ సంపత్ గౌడ్ నీరుజ సంపత్ గౌడ్ ప్రవలిక ఎస్ వెరీ గుడ్ పునీత్ ఎస్ సో ఇక్కడ ఫుల్ ఫామ్ ఆఫ్ సోనార్ అంటే మనకి సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ సో ఇక్కడ ర్యాడార్ ర్యాడార్ అనేది ఇట్ ఈస్ ఎయిర్ ఏవియేషన్ సెక్టార్కి బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఓకే రాడార్ అనేది ఏవియేషన్ కమ్యూనికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరోప్లేన్ ఒక ఎయిర్క్రాఫ్ట్ అనేది ఒక మిసైల్ లాంచ్ చేయాలి అనుకుంటే ఆ మిసైల్ లాంచ్ చేయాలనుకుంటే మిసైల్ అనేది టార్గెట్ చేయాలి ఒక యాంటీ యాంటీ మిసైల్ ఓకే యాంటీ ఎయిర్క్రాఫ్ట్ని సో ఈ ఎయిర్క్రాఫ్ట్ని టార్గెట్ చేయాలంటే మిసైల్ దీనికి కావాల్సింది అప్లికేషన్ ఏంటంటే ర్యాడార్ సో ర్యాడార్ అనేది ఇక్కడ రేడియో రేడియో సిగ్నల్స్ని ట్రాన్స్మిట్ చేసి యాజ్ వెల్ యాజ్ ఎప్పుడైనా మనకి ఈ యొక్క ఆబ్జెక్ట్ తగలగానే ఒక రికో ఇకో సిగ్నల్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి రిఫ్లెక్ట్ అయ్యి ఇక్కడ రిసీవర్ రిసీవర్ ఉంటుంది సో ట్రాన్స్మిటర్ యాజ్ వెల్ యాజ్ రిసీవర్ క్యారీ చేసుకుంటూ ఇది ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్ ఓకే సో ఒక మిసైల్కి ఒక ట్రాన్స్మిటర్ రిసీవర్ ఉంటాయి అంటే ట్రాన్స్మిటర్ పద్ధతి ద్వారా ట్రాన్స్మిట్ చేసుకుంటూ దానికి కావాల్సిన ఆబ్జెక్ట్ తగలగానే మళ్ళీ దాన్ని అవి రిఫ్లెక్ట్ అవుతాయి సిగ్నల్స్ సో ఆ రిఫ్లెక్ట్ అయిన సిగ్నల్స్ని రిసీవ్ చేసుకొని ఆ మిస్ అనేది టార్గెట్ చేస్తుంది సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ రాడార్ సోనార్ అంటే ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ ఆక్వాటిక్ అప్లికేషన్ ఓకే ఆక్వైటిక్ నీటిలో మనకి నీటిలో ప్రవహించేవి సిగ్నల్స్ అనేవి దేనికి సబ్మేరియన్స్ సబ్మేరియన్స్ అనేవి ఎక్కువగా ఉపయోగపడతాయి సో సోనార్ ఓకే సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ పర్పస్కి ముఖ్యంగా అక్వైటిక్ సబ్మేరియన్స్కి పనికొచ్చేవి ఇవి ఓకే అలాగే హూ వన్ నోబుల్ ప్రైజ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఫర్ లిటరేచర్ అనేది కాదు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి టూ థౌసండ్ ట్వంటీకి తీసుకుంటే ట్వంటీకి తీసుకుంటే మనకి ఇక్కడ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అడిగారు కాబట్టి ట్వంటీకి కూడా మనం చదివండి లూసీ గ్లక్ సో లూసీ గ్లక్కి రెండు వేల ఇరవై నోబుల్ ప్రైజ్ గ్రహీత అని గుర్తుపెట్టుకోండి సో లిటరేచర్లో మనకి ఎవరు వచ్చారు అంటే ఇక్కడ లూసీ గ్రెక్ గ్లక్ అలాగే విచ్ ఈజ్ ద ఫస్ట్ అన్మ్యాన్డ్ శాటిలైట్ బై ఇస్రో ఎస్ వెరీ గుడ్ పుణీత లక్ వచ్చారు చాలామంది వచ్చారు వెరీ గుడ్ ఎస్ రేడియో యాక్టివ్ డిటాక్టివ్ అండ్ రేంజింగ్ ఎస్ ఇక్కడ మనకి చంద్రయాన్ వన్ ఫ్రెండ్స్ చంద్రయాన్ వన్ ఇస్ ద ఫస్ట్ అన్మాన్డ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఓకే సో అలాగే జీసాట్ వన్ అనేది లాంచ్ చేసింది యొక్క శాటిలైట్ నెక్స్ట్ వన్ టూ థౌజండ్ నైంటీ ఫైవ్ హూ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ టు గో ఇన్ స్పేస్ ఫస్ట్ ఇండియన్ టు గో ఇన్ స్పేస్ అలాగే వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ నర్మదా రివర్ అలాగే డర్టీ బ్లడ్ ఈజ్ క్యారీడ్ బై వెయిన్సా ఆర్టరీసా సో ఇలాంటి బ్లడ్ సర్క్యులేషన్ మీద క్వశ్చన్స్ కానీ బేసిక్ బేసిక్ బిడ్స్ అనేవి మనం ఎప్పుడు కూడా మిస్ అవ్వకూడదు సో ముఖ్యంగా అలాంటి బేసిక్ బిట్స్ ఎన్టీపీసీలో ఇస్తారు ఫ్రెండ్స్ మరి డెప్త్గా ఇవ్వరు ఓకే డెప్త్గా ఇవ్వరు సో బేసిక్ బిడ్స్ అనేవి కవర్ చేసియండి ఫాస్ట్ ఫాస్ట్గా సో దానికోసం మనకి జిఎస్ మహా ప్యాక్ అయితే లాంచ్ చేస్తున్నాం ఓకే సో ఫిఫ్టీన్త్ డిసెంబర్ ఫోర్టీన్త్ డిసెంబర్ నుంచి మనకి ఒక జిఎస్ మహా ప్యాక్ సో త్రీ డేస్ కంటిన్యూ త్రీ పీరియడ్స్ కంటిన్యూగా డైలీ ట్వంటీ డైలీ త్రీ అవర్స్ ఉంటుంది ఓకే సో హిస్టరీ కవర్ అవుతుంది మ్యాథ్స్ కవర్ హిస్టరీ మనకి హిస్టరీ కానీ ఓకే సో నెక్స్ట్ జాగ్రఫీ ఎకానమీ మొత్తం జనరల్ సైన్స్ అలాగే జనరల్ స్టడీస్ మొత్తం కవర్ అయ్యే బ్యాచ్ సార్ ఇది ఓకే సో హూ ఇస్ ద ఫస్ట్ ఇండియన్ టు గో ఇన్ టు స్పేస్ అని అంటే ఫ్రెష్ ఎస్ రాకేష్ శర్మ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఇక్కడ వీళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా ఒకసారి ఈ దీంట్లో చదివాను ఫ్రెండ్స్ ఓకే థర్టీన్త్ జనవరి నైన్టీన్ ఫార్టీ నైన్ బోర్న్ అయ్యారు ఇతను సో అలాగే ఇతను జాయింట్ ఎన్డీఏ యాజ్ ఎ ఎయిర్ ఫోర్స్ క్యాడెట్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో ఓకే అలాగే నైన్టీన్ సెవెంటీలో కమిషన్ ఇంటూ ఐఏఎఫ్ అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో బిక్ హీ బికమ్ ది ఫస్ట్ ఇండియన్ టు ట్రావెల్ ఇన్ స్పేస్ ఒకవేళ ఇయర్ అడిగితే లాస్ట్ టైం మనకి పేరు అడిగారు పేరు అడిగారు సో నెక్స్ట్ ఇయర్ మనకి రా రాబోయే ఇయర్లో మనకి రాకేష్ శర్మ ఏ ఇయర్లో మొట్టమొదట స్పేస్లోకి అడుగు పెట్టారని అడగచ్చు సో నైన్టీన్ ఎయిటీ ఫోర్ గుర్తుపెట్టేసుకోండి అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఎ జాయింట్ ఎఫర్ట్ బై ఇజ్రో అండ్ సోవియట్ యూనియన్ చూడండి యూఎస్ఎస్ఆర్ సహాయంతో మనము ఈ యొక్క ఇజ్రో ఇజ్రో మనకి స్టార్ట్ అయింది నైన్టీన్ సిక్స్టీ నైన్ కానీ మనం ఇజ్రోతో ద్వారా మనము ఫస్ట్ శాటిలైట్ ఏది లాంచ్ చేస్తామని అడుగుతారు ఫ్రెండ్స్ ఓకే సో ఆర్యభట్ట ఆర్యభట్ట గుర్తుపెట్టుకోండి ఫస్ట్ శాటిలైట్ ఇండియన్ శాటిలైట్ విత్ ద హెల్ప్ ఆఫ్ యుఎస్ఎస్సార్ మనము కక్షలోకి వదలగలిగాం ఓకే సో ఇక్కడ ఆర్యభట్ట అనే శాటిలైట్ యుఎస్ఎస్సార్ లాంచ్ వెహికల్ తీసుకెళ్లి కక్షలోకి వదిలింది ఆర్బిట్లోకి వదిలింది కానీ మనము ఒక రోహిణి అనే శాటిలైట్ రోహిణి అనే శాటిలైట్ని ఈ యొక్క ఎస్ఎల్వి త్రీ శాటిలైట్ నుంచి మనం లాంచ్ చేస్తాం సో ఫస్ట్ శాటిలైట్ ఫస్ట్ లాంచ్ వెహికల్ ఫ్రమ్ ఇండియా అని అడిగితే ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ లాంచ్ వెహికల్ లాంచ్ వెహికల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ శాటిలైట్ శాటిలైట్స్ అనేవి ఒక అప్లికేషన్ అప్లికేషన్ని మనము కక్షలోకి వదిలేసి వదలాలి అంటే వీ హ్యావ్ టు క్యారీ సమ్ లాంచ్ వెహికల్ అంతే కదా ఫ్రెండ్స్ మనం ఒక ఊరు వెళ్ళాలంటే ఒక ఒక వెహికల్ ద్వారా వెళ్ళాలి అలాగే మనకు ఒక శాటిలైట్ ఒక కక్షిలోకి గ్రహంలోకి వెళ్ళాలి అంటే వీ హ్యావ్ టు క్యారీ విత్ సమ్ లాంచ్ వెహికల్స్ ఆ లాంచ్ వెహికల్స్ అనేవి పిఎస్ఎల్వి అండ్ జిఎస్ఎల్వి ఓకే సో అలాగే ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఏది అంటే మనకి ఎస్ఎల్వి త్రీ ఎస్ఎల్వి త్రీ లాంచ్ వెహికల్ లో మనకి రోహిణి అనే శాటిలైట్ని తీసుకువెళ్ళింది ఇజ్రో ఓకే కానీ నైన్ ఇక్కడ ఆర్యభట్ట అనేది ఫస్ట్ శాటిలైట్ బట్ వీఆర్ నాట్ మనకి ఆరిబట్ట అనేది యుఎస్ఎస్ఆర్ లాంచ్ వెహికల్ ద్వారా తీసుకువెళ్ళారు ఓకే సో అది కూడా గుర్తుపెట్టుకోండి సో అలాగే వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ నర్మదా రివర్ అంటాడు ఫ్రెండ్స్ సో సోర్స్ ఆఫ్ నర్మదా రివర్ అంటే మర్కంటక్ మహారాష్ట్ర సో వెరీ ఇంపార్టెంట్ అలాగే ఫ్రెండ్స్ డర్టీ బ్లడ్ ఇన్ సారీ మహారాష్ట్ర కాదు ఇక్కడ హిమాలయన్ రీజియన్స్ ఎస్ అలాగే డర్టీ బ్లడ్ ఇన్ డర్టీ బ్లడ్ ఈస్ క్యారీడ్ బై ఎస్ ఆర్టరీ వెరీ గుడ్ వెరీ గుడ్ ఎస్ తెలుసుకోవా ఫస్ట్ ఉమెన్ వ్యాలెంటీనా తెలుసుకోవా ఎస్ సో ఇలాంటి బేసిక్ బిట్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ అట్మాస్ఫియర్ అడుగుతారు అలాగే హూ ఈస్ ద కరెంట్ కెప్టెన్ ఆఫ్ ఉమెన్స్ హాకీ టీం అప్పుడు రెండు వేల పదిహేనులో ఎవరైతే ఉన్నారో అప్పుడు వాళ్ళకి ఎగ్జామ్లో అది రాయాలి ఇప్పుడు మనం ఇరవై ఇరవైలో ఉన్నాం కాబట్టి మరి మారిపోతాయి ఓకే అలాగే వాట్ ఈస్ ద మినిమమ్ ఏజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా షుడ్ బీ ఎస్ వెరీ గుడ్ వెరీ గుడ్ సో అలాగే ఇదే విధంగా మనకి ప్రతిరోజు ప్రతిరోజు ఎగ్జామ్స్ ప్రతిరోజు యొక్క కండక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అలాగే ప్రతిరోజు యాప్ ద్వారా మనము మాక్ టెస్ట్లు పెడుతున్నాము ఓకే సో యాప్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు పర్చేజ్ చేసుకున్నప్పుడు ఒక ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా కూడా లభిస్తుంది ఫ్రీగా ఓకే సో అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రాబోయే రోజుల్లో మంచి మంచి గ్రూప్ టూ కోర్సెస్ కూడా లాంచ్ చేస్తున్నాం అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మహాప్యాక్ లాంచ్ చేస్తున్నాం జిఎస్ మహాప్యాక్ ఎవరైనా ఇంట్రెస్ట్ అయితే మనకు వై టూ సిక్స్ ఫైవ్ కోడ్ అప్లై చేయాల్సిగా కోరుకుంటున్నాను ఓకే సో అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అట్మాస్పియర్లో ఫస్ట్ స్టార్టింగ్ చాప్టర్లోనే మనకి ఇది నేర్చుకుంటాము సెవెంటీ ఎయిట్ పర్సెంట్ అనేది మనకి ఆన్సర్ ఆక్సిజన్ ట్వంటీ వన్ పర్సెంట్ అలాగే ఇదర్ గ్యాసెస్ అదర్ గ్యాసెస్ కార్బన్ డయాక్సైడ్ కానీ ఆర్గాన్ కానీ ఇక క్రిప్టాన్ కానీ ఇవన్నీ కూడా వన్ పర్సెంట్ ఆఫ్ గ్యాసెస్ ఉంటాయి అలాగే హూ ఇస్ ద కరెంట్ కెప్టెన్ ఆఫ్ ఉమెన్స్ హాకీ టీమ్ అంటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ రాణి రాంపాల్

క్వాలిఫైడ్ పర్సన్ అయ్యి ఉంటుంది ఓకే సో మినిమం ట్వంటీ ఫైవ్ పర్సన్ అయ్యేవాడు ప్రైమ్ మినిస్టర్ అవుతాడు ఓకే సో మినిస్టర్ అయ్యితాడు మినిస్టర్ నుంచి ఒక ప్రైమ్ మినిస్టర్ లీడర్ ఆఫ్ ది హౌస్ అయితే ప్రైమ్ మినిస్టర్ మనందరికీ తెలిసిందే అలాగే ఫ్రెండ్స్ ఒలింపిక్ ట్వంటీ ట్వంటీ వన్ టు బీ హెల్డ్ ఇన్ యాక్చువల్గా ట్వంటీ ట్వంటీలో అవ్వాల్సింది మనకి అవ్వలేదు ఓకే సో ఆ ట్వంటీ ట్వంటీ ఒలింపిక్స్ ఎక్కడికి షిఫ్ట్ చేయబడడం జరిగింది అది ఒకసారి చెప్పండి అలాగే విచ్ కంట్రీ వన్ మ్యాక్సిమం ఆస్కార్స్ ట్వంటీ ట్వంటీ నైన్టీన్ ఇన్ కేటగిరీ ఆఫ్ ఫారెన్ ఫిలిమ్స్ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా రెండు వేల పదిహేనులో అడిగారు నేను ఏంటంటే రెండు వేల పంతొమ్మిదికి కన్వర్ట్ చేశాను ఓకే సో ఇలా ఈ విధంగా అడుగుతున్నారు క్వశ్చన్ చూడండి ఒలింపిక్స్ కానీ మ్యాక్సిమమ్ ఆక్స్కార్ అవార్డ్స్ కానీ అలాగే హిర హి మంగేష్కర్ అవార్డ్ టూ థౌజండ్ నైన్టీన్ విన్నర్ యాక్చువల్గా రెండు వేల పదిహేనులో మనకి ఏఆర్ రెహ్మాన్కి వచ్చింది రెండు వేల పదిహేనులో ఏఆర్ రెహమాన్కి వచ్చింది ఆ బిట్ వెరీ ఫేమస్గా ఇక్కడ రెండు వేల పదహారులో అడిగేయడం జరిగింది సో ఇక్కడ కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఎవరైతే విన్నర్ ఉన్నారో వాళ్ళని రెండు వేల ఇరవైలో అడిగేస్తారు ఫ్రెండ్స్ ఎస్ వెరీ గుడ్ సో ఇక్కడ టోక్యో సో టోక్యో ట్వంటీ త్రీ ట్వంటీ డేట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ డేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ట్వంటీ త్రీ జులై టు ఎయిత్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ జరగబోతున్నాయి మనకి ఒలింపిక్స్ ట్వంటీ ట్వంటీ వన్ ఎస్ వెరీ గుడ్ అలాగే ఫ్రెండ్స్ విచ్ కంట్రీ వన్ మ్యాక్సిమమ్ ఆస్కార్స్ ట్వంటీ టూ థౌసండ్ నైన్టీన్ ఇన్ ది కేటగిరీ ఆఫ్ ఫారెన్ ఫిల్మ్స్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఇటలీ ఇటలీ గుర్తుపెట్టుకోండి ఇటలీ ఇస్ ద ఆన్సర్ ఓకే సో అలాగే మంగేకర్ అవార్డ్ టూ థౌజండ్ నైన్టీన్ పాడుతారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ మ్యూజిక్ అవార్డ్స్ అనమాట ఇవి మ్యూజిక్ అవార్డ్స్ ఇక్కడ మధు మధు మధుర్ భండార్కర్ మధుర్ భండార్కర్కి ఈ సంవత్సరం అయితే వచ్చింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి సో మంగేకర్ అవార్డు నైన్టీన్ విన్నర్ ఎవరు అడిగితే బండార్కర్ రెండు వేల పదిహేనులో ఏఆర్ రెహమాన్కి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ మధుర్ భండార్కర్కి వచ్చింది ఓకే సో ఇటలీ గాట్ హెజ్ ఆస్కార్ టూ థౌజండ్ నైన్టీన్లో మ్యాక్సిమం ఫారెన్ ఫిల్మ్ కేటగిరీలో మనకి ఇటలీకి వచ్చింది అని గుర్తుపెట్టుకోండి అలాగే ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఒలింపిక్స్ అనేవి టోక్యోలో జరుగుతాయి యాక్చువల్గా టోక్యోలో ట్వంటీ ట్వంటీ వన్ టోక్యో కానీ ఇక్కడ సేమ్ కంట్రీ ట్వంటీ ట్వంటీ వన్లో లాంచ్ మళ్ళీ రీషెడ్యూల్ చేస్తుంది ఒలింపిక్ గేమ్స్ అన్నీ కూడా ట్వంటీ త్రీ జూలై టు ఎయిత్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ ఎస్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక్కసారి ఇంకొక అవార్డీస్ లిస్ట్ ఆఫ్ అవార్డీస్ చూసేద్దాం లైఫ్ టైమ్ అచీవ్ అవార్డు సలాం ఖాన్కి వచ్చింది ఓకే సలాం ఖాన్ అలాగే స్పెషల్ అవార్డ్ ఫర్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియన్ సినిమాకి మధుర్ భండార్కర్కి వచ్చింది అలాగే స్పెషల్ అవార్డు హెలిన్కి వచ్చింది అలాగే వగే వగేశ్రీని అవార్డు వసంత్ అబ్జీ దాఖా దా దాహాకే వచ్చింది అలాగే మోహన్ వాగ్ అవార్డ్ బెస్ట్ డ్రామా ఆఫ్ ద ఇయర్ టూ థౌసండ్ నైన్టీన్కి సుయరిల్ సఖాలకు వచ్చింది సో ఇవన్నీ కూడా ఒక ఇంపార్టెంట్గా ఒకసారి నోట్ చేసేసుకోండి ఎందుకంటే మనకు ప్రీవియస్గా అడగడం జరిగింది ఇలాంటి బిట్స్ ఓకే సో అందు దృష్టిలో పెట్టుకొని ఇవ్వడం జరిగింది అలాగే ఆనందమయీ పురస్కార్ ఆనందమయీ పురస్కారు పండిత్ సురేష్ తలావ్కార్ కార్ తలావ్ వచ్చింది అలాగే అవార్డ్ ఫర్ మ్యూజిక్ అండ్ ఆర్ట్ ఎవరికి వచ్చింది అంటే క్లాసికల్ డాన్సర్ సుచేత బిదే చప్కార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది సో అడగచ్చు ఓకే ఇందులో ఎటువంటి బిట్ అయినా అడగచ్చు లైఫ్ టైం అవార్డు వచ్చింది స్పెషల్ అవార్డు అలాగే మోహన్ వాగ్ అవార్డ్ ఆనంద్ మయి పురస్కార్ అవార్డు ఫర్ మ్యూజిక్ అండ్ ఆర్ట్ ఇవన్నీ ఎవరికి వచ్చి అడుగుతారు సార్ ఫ్రెండ్స్ లిస్ట్ అవుట్ చేసుకోండి గుర్తుపెట్టించుకోండి ఎగ్జామ్కి బాగా పనికొచ్చే అవార్డ్స్ ఇవన్నీ కూడా ఎస్ నెక్స్ట్ గోయింగ్ టు ది టూ థౌసండ్ టూ వన్ జీరో ఫోర్ షేప్ ఆఫ్ ఆర్బిట్స్ ఆఫ్ ఎ ప్లానెట్ చూడండి ఒక జీఆర్డ్ షేప్లో ఉంటుందా ఎలక్ట్రికల్ షేప్లో ఉంటుందా స్పెరికల్ షేప్లో ఉంటుందా ఇలా అడుగుతూ ఉంటారు ఎస్ వెరీ గుడ్ వెరీ గుడ్ పారాసైట్ మూవీ సౌత్ కొరియా ఎస్ బెస్ట్ ఫిల్మ్ టు నైన్టీన్ పారాసైట్ ఎస్ అది కూడా చూసాం నిన్న అలాగే మౌంట్ కిలీ మంజారా సిచ్యువేటడ్ ఇన్ విచ్ కంట్రీ ఫ్రెండ్స్ విచ్ కంట్రీ అడుగుతున్నాడు అలాగే ఎల్లోరా కేవ్స్ కన్స్ట్రక్టెడ్ ఇన్ విచ్ సెంచురీ యాక్చువల్గా ఎల్లోరా కేవ్స్ అని మనకి ఈ విహార కేవ్స్ చైత్య కేవ్స్ రెండు డిఫరెన్స్ ఉంటుంది ఓకే సో బుద్ధుడి కేవ్స్ ఇవన్నీ కూడా ఓకే సో ఇవన్నీ ఏ సెంచరీలో బిల్డప్ చేయడం జరిగిందని అడుగుతున్నాడు సో ఎలా అయినా క్వశ్చన్స్ అడగచ్చు ఫ్రెండ్స్ మనకి హిస్టరీ హిస్టరీ అంటే ఒక బేసిక్ బుద్ధిజం జైనజం చదువుకొని ఒక బేసిక్గా అవుట్లైన్ తెలిస్తే సరిపోతుంది మరీ అంత డీప్గా వెళ్ళక్కర్లేదు సో అంత డీప్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఉండవు ఎన్టీపీసీలో ఏమో కాంపిటీషన్ పెరగడం బట్టి మనం చూస్తే డీప్గా వెళ్ళొచ్చాము అన్ప్రిడిక్టబుల్ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అనేవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటేనే అన్ప్రిడిక్టబుల్ ఎస్ ఫ్రెండ్స్ ఇక్కడ షేప్ ఆఫ్ ది ఆర్బిట్స్ ఆఫ్ ఎ ప్లానెట్ ఏంటంటే ఎలిప్టికల్ వెరీ గుడ్ ఎలిప్టికల్ ఆర్డర్లో ఉంటాయి ఎలిప్టికల్ షేప్లో ఉంటాయి మనకి అందరికీ తెలిసిందే ఓకే ఎస్ మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సన్ ఉంటుంది ఇక్కడ సన్కి దగ్గరలో మనకి ఇక్కడ ఎర్త్ తిరుగుతూ ఉంటుంది సో మెర్క్యూరీకి మనకి వీనస్కి మనము మనకు అనవసరము సో మనం ఎర్త్ చూసుకుంటున్నాము సో ఇక్కడ సన్కి ఎర్త్కి దూరం పెరిగితే ఓకే సో ఒక్కొక్క ఒక్కొక్కసారి సన్ చుట్టూ మనకు ఒక్కొక్కసారి దూరంగా ఉంటుంది ఒక్కొక్కసారి దగ్గరగా ఉంటుంది ఎర్త్ సన్కి ఎర్త్కి సో దీన్ని ఏమంటారు దీన్ని ఏమంటారు చెప్పండి సో ఫార్తెస్ట్ డిస్టెన్స్ని ఏమంటారు ఓకే దూరంగా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ సన్కి అలాగే ఎర్త్ డిస్టెన్స్ దూరంగా ఉన్నప్పుడు ఏమంటాము అలాగే సన్కి ఎర్త్కి షార్టెస్ట్ డిస్టెన్స్ని ఏమంటాము అని చెప్పండి ఓకే ఎస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇవన్నీ కల ఓకే సో ఎస్ ఇక్కడ దూరంగా ఉంటే ఏమంటారు ఫ్రెండ్స్ ఎపి హీలియాన్ అంటారు ఎపి హీలియాన్ అంటాము అలాగే దగ్గరగా ఉంటే పెరీ హీలియాన్ అంటాము వెరీ వెరీ ఇంపార్టెంట్ జాగ్రఫీలో మనకి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగచ్చు ఓకే ద డిస్టెన్స్ బిట్వీన్ ద సన్ అండ్ ద ఎర్త్ వెన్ ఇట్ ఈస్ ఇన్ ఫార్టెస్ట్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎపి హీలియాన్ వెన్ ది సన్ అండ్ ఎర్త్ ఇస్ ఇన్ మనకి షార్టెస్ట్ డిస్టెన్స్లో ఉంటుంది దాన్ని పెరీ హీలి అంటాం అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఎర్త్కి మూన్కి కూడా ఉంటుంది కదా ఎర్త్కి మూన్కి సో ఎర్త్ చుట్టూరా మూన్ తిరుగుతుంటుంది కదా సో ఒకసారి దగ్గరగా ఉంటుంది ఒక్కొక్కసారి దూరంగా ఉంటుంది మూన్ ఓకే సో ఇది దీన్ని మనం ఏమంటాము పెరో పెరీ జీ అంటాం పెరీ జీ ఇది ఎపోజీ అంటాం ఎపోజీ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా సో సన్కి ఎర్త్కి దూరంగా ఉంటే దాన్ని ఎపిహీలియన్ అంటాం అలాగే సన్కి ఎర్త్కి దగ్గరగా ఉండే డిస్టెన్స్ని మనం పెరీ హీల్ అని అంటాం అలాగే ఎర్త్కి మూన్కి దగ్గరగా ఉండే డిస్టెన్స్ని మనం పెరీ జీ అంటాం పెరీ జీ అలాగే ఎర్త్కి మనకి మూన్కి దూరంగా ఉండే డిస్టెన్స్ని ఏమంటాం అంటే ఎపోజీ అంటాం ఫ్రెండ్స్ ఎస్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే నెక్స్ట్ వన్ మౌంట్ కిలీ మంజారా సిచువేటెడ్ ఇన్ విచ్ కంట్రీ అడుగుతారు ఫ్రెండ్స్ వెరీ ఇంపార్టెంట్ తాంజానియా తాంజానియా ఓకే మీ అందరికి తెలిసిందే నెక్స్ట్ సో అదేవిధంగా లైక్స్ కూడా చేయండి ఫ్రెండ్స్ వీలైతే లైక్స్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయండి ఓకే నెంబర్ ఆఫ్ కాంటెంట్ని నెంబర్ ఆఫ్ కాంటెంట్ని పెంచుకోండి ఫ్రెండ్స్ ఓకే ఎక్కువ కాంటెంట్ మీకు తెలియాలి ఈ టైంలో ఎస్ కిలీ మంజారో ఎక్కడ ఉందంటే తాంజానియా అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఎల్లోరా కేవ్స్ కన్స్ట్రక్టెడ్ ఇన్ విచ్ సెంచరీ అడుగుతాడు ఫ్రెండ్స్ వెరీ ఇంపార్టెంట్ బిట్వీన్ సిక్స్త్ సెంచరీ అండ్ టెన్త్ సెంచరీ ఓకే ఎస్ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ వన్ సెకండ్ నెక్స్ట్ వన్ చికెన్ పాక్స్ వ్యాక్సిన్ నేమ్ అడుగుతాడు ఫ్రెండ్స్ ఓకే సో అమ్మవారు అమ్మవారు మన తెలుగులో అమ్మవారు అంటాం కదా సో మనకి మూఢ నమ్మకాలు ఉంటాయి ఓకే ఎస్ సో అమ్మవారు వచ్చినప్పుడు వ్యాక్సిన్ అనేది ఏం వేసుకుంటే తగ్గుతుంది సో ఒళ్ళు నిండా కాయలు వచ్చేయడం ఇవన్నీ వస్తూ ఉంటాయి గగ్గలు వస్తూ ఉంటాయి అలాంటివి చికెన్ పాక్స్ అంటాం అలాగే నైంటీ ఫిఫ్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ వాజ్ రిలేటెడ్ టు అని అడుగుతాడు ఫ్రెండ్స్ అలాగే పోలియో వ్యాక్సిన్ వాజ్ డెవలప్డ్ బై సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ ఇవన్నీ కూడా రెండు వేల పదిహేను పదహారులో అడిగిన క్వశ్చన్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఎస్ ఎస్ వెరీ గుడ్ కాజీరంగా నేషనల్ పార్క్ అస్సాంలో ఉంటుంది ఎస్ ఓకే ఎస్ సో చికెన్ పాక్స్ వ్యాక్సిన్ నేమ్ అడుగుతాడు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వెరీ ఇంపార్టెంట్ వెర్ వెరీ సల్లా వెరీ సల్లా వైరస్ ఎస్ వెరీ గుడ్ మనకి పునీతులకి ఇచ్చారు సల్లా వ్యాక్సిన్ అనేది మనకి చికెన్ పాక్స్ వచ్చినప్పుడు వేసుకోవాలి ఓకే సో వెరీ ఇంపార్టెంట్ ఇలాంటి డిసీజెస్కి ఏ టైప్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉన్నాయి అనేది కూడా మనకి ఇంపార్టెంట్ అలాగే పోలియో వ్యాక్సిన్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్ ఐపీబి అని ఓపీబి అని మీకు తెలిసే ఉంటుంది ఓవరల్ పోలియో వ్యాక్సిన్ అలాగే ఇన్ఫెక్టెడ్ పోలియో వ్యాక్సిన్స్ అని సో నైంటీ ఫిఫ్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ వాజ్ టు ఎక్స్టెండ్ ద పీరియడ్ ఆఫ్ రిజర్వేషన్ ఏ రిజర్వేషన్ ఇక్కడ ఎస్సీ ఎస్టీకి మనకి ప్రతి సంవత్సరం కూడా ప్రతి పది సంవత్సరాలకి మనం పెంచుకుంటూ వస్తున్నారు సో ఇప్పుడు ఇప్ ఇది కూడా ఇక్కడ సో అంటిల్ ట్వంటీ ట్వంటీ ఈ యొక్క ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ అనేవి ఈ యొక్క అసెంబ్లీ అండ్ పార్లమెంట్ స్థానాలు ఒక ఎస్సీ ఎస్టీ స్థానాలు అనేవి కంప్లీట్గా రిజర్వ్డ్ ఓకే సో కంప్లీట్గా ఎస్సీ ఎస్టీ యొక్క అసెంబ్లీ స్థానాలు కానీ పార్లమెంట్ స్థానాలు కానీ రిజర్వ్ చేశారు కంప్లీట్గా ఈ యొక్క నైంటీ ఫిఫ్త్ అమెండ్మెంట్ ద్వారా సో నైంటీ ఫిఫ్త్ అమెండ్మెంట్ రెండు వేల ఎప్పుడు వచ్చింది ఫ్రెండ్స్ నైంటీ ఫిఫ్త్ అమెండ్మెంట్ సో రెండు వేల ఇరవై వరకు ఇది పొడిగించడం జరిగింది సో అడుగుతూ ఉంటాడు so 95th amendment. According to the 95th amendment, to the, this uh, constitutional amendment is to extend the period of reservation for uh, SC/ST candidates in the Lok Sabha and uh, Assembly seats. Okay. నెక్స్ట్ వన్ రెండు వేల తొమ్మిది ఎస్ వెరీ గుడ్ రెండు వేల తొమ్మిది కూడా రాసుకోండి సో నైంటీ ఫిఫ్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ టూ థౌసండ్ నైన్ బట్ ఈ యొక్క రిజర్వేషన్ అనేది పొడిగింపు చేయడం చేయడం జరిగింది అలాగే ఆంగ్లో ఇండియన్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్ ఆంగ్లో ఇండియన్స్ కూడా ఇదే చట్టం ఆంగ్లో ఇండియన్స్ అనేది నామినేట్ చేస్తారు కదా టూ పర్సన్స్ టు ది లోక్సభ అలాగే ట్వెల్వ్ మెంబర్స్ నామినేటెడ్ పర్సన్స్ ఇది ఓకే సో టూ మెంబర్స్ ఫ్రమ్ లోక్సభ అలాగే అసెంబ్లీస్కి వస్తే ఫ్రెండ్స్ ఇక్కడ అసెంబ్లీకి వస్తే వన్ పర్సన్ నామినేటెడ్ ఫ్రమ్ ఈచ్ స్టేట్ ఓకే సో ఆంగ్లో ఇండియన్స్ అంటే మనకి లోక్సభలో టూ మెంబర్స్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ అలాగే మనకి అసెంబ్లీస్లో వన్ పర్సన్ అపాయింటెడ్ బై ది గవర్నర్ అలాగే ఫ్రెండ్స్ ద పోలియో వ్యాక్సిన్ వాజ్ డెవలప్డ్ బై అని అడుగుతారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ డాక్టర్ జొనాస్ సాల్క్ ఇది ఐపీవీ ఓకే ఇన్ఫెక్టెడ్ పోలియో వ్యాక్సిన్స్ ఓపీవీ అంటే ఓవరాల్ పోలియో వ్యాక్సిన్స్ అనేది కనిపెట్టింది ఆల్బర్ట్ సబిన్ సో గుర్తుపెట్టుకోండి నైన్టీన్ సిక్స్టీ వన్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ సో ఇలాంటి బిట్స్ అనేది అడుగుతారు ఫ్రెండ్స్ ఓకే సో వెరీ ఇంపార్టెంట్ డాక్టర్ జొనా సాల్క్ అనేది ఐపీవీని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి ఓకే సో నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో ఓవరాల్ పోలియో వ్యాక్సిన్స్ని కనిపెట్టిన వ్యక్తి ఆల్బర్ట్ సాబిన్ నైన్టీన్ సిక్స్టీ వన్లో నెక్స్ట్ వన్ హిరాకుడ్ డ్యామ్ లొకేటెడ్ ఆన్ విచ్ రివర్ అలాగే సెవెన్ అలాగే ఫ్రెండ్స్ యూ సెవెంటీన్ అండర్ సెవెంటీన్ ఫుట్బాల్ వరల్డ్ కప్ టూ థౌజండ్ నైన్టీన్ వెన్యూ ఎక్కడ అలాగే వేర్ వాజ్ గర్ల్ఫ్ ఇన్వెంటెడ్ సో అంటే విచ్ విచ్ కంట్రీ అడుగుతాడు విచ్ కంట్రీ వేర్ అంటే కంట్రీ కంట్రీ వాజ్ గల్ఫ్ ఇన్వెంటెడ్ విచ్ కంట్రీ ఇన్వెంటెడ్ దిస్ గల్ఫ్ అనే ఆట ఎస్ ఇంజెక్షన్ ఆల్ బట్ వెరీ గుడ్ రీసెంట్లీ క్యాన్సిల్ వన్ నాట్ ఫోర్త్ అమెండ్మెంట్ ఆంగ్లో ఇండియన్స్ ఎస్ సో ఇది మ్యాండేటరీ కాదు ఫ్రెండ్స్ ఇది ఆప్షనల్ ఆంగ్లో ఇండియన్స్ని కంపల్సరీ ఈ యొక్క చూడండి స్థానాలే పార్లమెంటరీ స్థానాలు కంపల్సరీ ఎలా భర్తీ చేయాలో ఆంగ్లో ఇండియన్స్ని కంపల్సరీ భర్తీ చేయాలా లేదా అనేది ఈ యొక్క ప్రెసిడెంట్ చేతుల్లో ఉంటుంది సో ప్రెసిడెంట్కి ఎవరు చెప్తారంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ సో ఒకవేళ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్స్ నామినేట్ చేయమంటే ప్రెసిడెంట్ చేస్తాడు లేదంటే చేయడు సో ఒక రబ్బర్ స్టాంప్ అనమాట ఇక్కడ ప్రెసిడెంట్ నెక్స్ట్ వన్ డ్యామ్ డ్యామ్లో ఒక మహానది ఫ్రెండ్స్ వెరీ ఇంపార్టెంట్ మహానది ఓకే సో ఒడిస్సా మీదుగా వస్తుంది ఇక్కడ మనకి జార్ఖండ్ ఒడిస్సా మీదుగా వచ్చి ఇక్కడ బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది ఈ యొక్క రివర్ ఓకే మౌత్ డ్రైన్ ఎక్కడ అంటే బే ఆఫ్ బెంగాల్ వెరీ ఇంపార్టెంట్ మహానది రివర్ యొక్క వెరీ వెరీ ఇంపార్టెంట్ డ్యామ్ హిరాకుడ్ డ్యామ్ ఎక్కడ ఉందని అడుగుతారు ఫ్రెండ్స్ ఒడిస్సా అలాగే యూ సెవెంటీన్ ఫుట్బాల్ వరల్డ్ కప్ రెండు వేల పంతొమ్మిది వెన్యూ ఎక్కడ అడుగుతారు ఫ్రెండ్స్ ఇక్కడ బ్రెజిల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే సో బ్రెజిల్ యస్ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ వేర్ వాజ్ గల్ఫ్ ఇన్వెంటెడ్ గల్ఫ్ ఇన్వెంటెడ్ ఏ దేశం ఫ్రెండ్స్ ఎస్ స్కాట్లాండ్ వెరీ ఇంపార్టెంట్ స్కాట్లాండ్ ఇన్వెంటెడ్ దిస్ యూ సెవెంటీన్ ఓకే యూ సెవెంటీన్ సారీ గల్ఫ్ గల్ఫ్ అనే ఆటని స్కాట్లాండ్ అనేది ఇన్వెంట్ చేయడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ వన్ ఫండమెంటల్ రైట్స్ కమ్ అండర్ విచ్ ఆర్టికల్స్ ఫ్రెండ్స్ సో చూడండి జనరల్ క్వశ్చన్స్ అడుగుతుంటారు పాలిటీలో ఓకే మనం ఎటువంటి టెన్షన్ పడవక్కర్లేదు పాలిటీ నుంచి మనం హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కవర్ చేస్తే చాలు అలాగే హిస్టరీ నుంచి కవర్ చేసిన మొత్తం అందుకనే ఫ్రెండ్స్ ఎప్పుడైనా చెప్తున్నాను జనరల్ అవేర్నెస్ బిట్స్ ఎలా వస్తాయంటే హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ నుంచే వస్తాయి ఎటువంటి సైడ్ ట్రాక్స్ వెళ్ళవు ఓకే స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్ నుంచి వస్తాయి ఓకే అవార్డ్స్ అంటే అవార్డ్స్ నుంచి వస్తాయి సో అవార్డ్స్ అనేవి కరెంట్ అఫైర్స్ స్పోర్ట్స్ అనేవి కరెంట్ అఫైర్స్ నుంచి రావచ్చు మ్యాక్సిమమ్ ఓకే ఫ్రెండ్స్ అలాగే దమేకా స్థూపా దమేకా స్తూపా లొకేటెడ్ అట్ విచ్ స్టేట్ అలాగే వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఐపీసీ ఎస్ ఇండియన్ పీనల్ కోడ్ వెరీ ఇంపార్టెంట్ గల్ఫ్ స్కోట్లాండ్ అలాగే ఫోర్టీన్ టు థర్టీ టూ ఫండమెంటల్ రైట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే సో అకార్డింగ్ టు ది ఆర్టికల్ ఫోర్ మనకి సిక్స్ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి ఓకే అందరికి తెలిసింది అలాగే దమేకా స్థూపా లొకేటెడ్ ఎట్ యాక్చువల్గా సెవెన్ ఉంటే మనకి ఆర్టికల్ థర్టీ వన్ అనేది డిలీట్ చేయడం జరిగింది రైట్ టు ప్రాపర్టీ అనేది డిలీట్ చేసి బై ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ డిలీట్ చేసి ఇక్కడ త్రీ హండ్రెడ్ ఏలో పెట్టడం జరిగింది ఓకే సో రైట్ టు ప్రాపర్టీ అనేది ఆర్టికల్ థర్టీ వన్ ఓకే యాక్చువల్గా అది సెవెంత్ ఫండమెంటల్ రైట్ ఇప్పుడు ఆ సెవెంత్ ఫండమెంటల్ రైట్ డిలీట్ చేసేస్తే మనకి సిక్స్ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి అలాగే దమేకా స్తూపా లొకేటెడ్ ఎక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ వారణాసి యూపీ ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ అలాగే వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఐపీసీ అంటే ఇండియన్ ఇండియన్ పీనల్ కోడ్ ఓకే అందరికీ తెలిసిందే ఎస్ నెక్స్ట్ వన్ నేమ్ ఆఫ్ ది ఆస్ట్రోనాట్ హూ స్పెండ్ త్రీ ట్వంటీ ఎయిట్ డేస్ ఇన్ స్పేస్ చూడండి రెండు వేల పదహారులో అడిగిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఓకే సో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారంటే జనరల్ 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 మనకి పేపర్లో రావచ్చు లేదంటే ఎక్కువగా ఎక్కువగా రిపీటెడ్ అయ్యే మనకి స్టాటిక్ బిట్స్ కూడా రావచ్చు ఇవన్నీ కూడా రిపీటెడ్ బిట్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ రిపీటెడ్ బిట్స్ ఓకే సో ఎక్కువగా లాస్ట్ ఇయర్ సిహెచ్ఎస్ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తారంటే ఎన్టీపీసీ అవ్వచ్చు ఎస్ఎస్సీ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఎలా కండక్ట్ చేస్తారంటే స్టాటిక్ బిట్స్ కంపల్సరీ ఇవ్వాలి ఈ స్టాటిక్ బిట్స్ ఎక్కడి నుంచి చదువుకోవాలి అంటే ప్రీవియస్ పేపర్స్ ప్రీవియస్ ఎగ్జామ్స్ జరిగిన పేపర్స్ నుంచి తీసుకొని మనం కలెక్ట్ చేసుకొని చదవాలి ఫ్రెండ్స్ ఓకే అలాగే వాట్ ఈస్ ద నేషనల్ మోట్ ఆఫ్ ఇండియా నేషనల్ మోట్ ఆఫ్ ఇండియా అడుగుతాడు ఫ్రెండ్స్ అలాగే ఐటీఎఫ్ డేవిస్ కప్ ట్వంటీ ట్వంటీ ఛాంపియన్ ఎవరు ఎస్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా సిపిసి ఎయిటీన్ ఫిఫ్టీ నైన్ ఐపీసీ ఎయిటీన్ సిక్స్టీ సిఆర్పిసి ఎయిటీన్ సిక్స్టీ వన్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ సో ఫ్రెండ్స్ ఇక్కడ ఆ షోనాట్ హూ స్పెండ్ త్రీ ట్వంటీ ఎయిట్ డేస్ ఇన్ స్పేస్ అంటే ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ క్రిస్టియానా కోచ్ క్రిస్టియానా కోచ్ ఓకే ఒకప్పుడు పిగ్గి పిగ్గీ ఉండేవారు టూ హండ్రెడ్ డేస్ స్పెండ్ చేశారు ఆ పిగ్గి ఇప్పుడు అతన్ని ఆవిడని అధిగమించి ఇక్కడ త్రీ ట్వంటీ ఎయిట్ లివ్ చేసిన వ్యక్తి ఎవరంటే క్రిస్టియానా కోచ్ పిగ్గీ విలియమ్స్ ఉండేవారు ఫస్ట్ మనకి ఇప్పుడు క్రిస్టియానా కోచ్ సో టూ హండ్రెడ్ డేస్ ఎవరంటే పిగ్గీ విలియమ్స్ అలాగే క్రిస్టియానా వచ్చేసరికి త్రీ ట్వంటీ ఎయిట్ డేస్ గుర్తుపెట్టుకోండి అలాగే వాట్ ఈస్ ద నేషనల్ మోట్ ఆఫ్ ఇండియా అని అడుగుతారు ఫ్రెండ్స్ ఎస్ వెరీ గుడ్ సత్యమేవ జైతే మందరికి తెలుసు సత్యమేవ జయితే ట్రూత్ ఎలోన్ విల్ విన్ ధర్మమే గెలుస్తుంది అనే ఒక ఒక మంచి స్లోగన్ అయితే మనం ఎంచుకున్నాము ఈ యొక్క నేషనల్ మోట్ ఆఫ్ ఇండియాగా అలాగే ఫ్రెండ్స్ ఇండియా ఇండియా ఐటీఎఫ్ డేవిస్ కప్ ట్వంటీ ట్వంటీ ఛాంపియన్షిప్ అడుతారు స్పెయిన్ సో గుర్తుపెట్టుకోండి స్పెయిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇలాంటి యొక్క స్పోర్ట్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అనేవి మనకి ఎక్కువగా అడుగుతూ ఉంటారు ఓకే ఎస్ సో అదేవిధంగా వీడియో నచ్చిన నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎస్ సిక్స్టీ మెంబర్స్ వాచింగ్ ఇంకా ట్వంటీ ఫోర్ ఇంకా లైక్ చేశారు సో వీలైతే ఒక్కసారి ఒక్కసారి మీరు టైం స్పెండ్ చేసి ఒకసారి లైక్ బటన్ మీద ఒక్కసారి ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఓకే సో వీడియో నచ్చినట్లయితేనే ఓకే సో ఇంకేమీ కోరుకోము కానీ ఒక్క లైక్ బటన్ అండ్ షేర్ బటన్ ఓకే సో నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం హూ ఈస్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ టాటా మోటార్స్ సో చూడండి బ్రాండ్ అంబాసిడర్స్ కానీ అపాయింట్మెంట్స్ కానీ ఓకే రీసెంట్ చైర్మన్స్ కానీ ఇలాంటివన్నీ కాన్స్ట్రక్ట్ చేశారు రెండు వేల పదహారు ఎగ్జామ్స్లో సో మనం అదే విధంగా కూడా మనం ప్రిపేర్ చేసుకుంటాం నెక్స్ట్ నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకుందాం ఓకే సో ఎప్పుడైనా ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నామంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా ఇచ్చారో గమనించి ఒకసారి ప్రిపేర్ అవ్వండి ఈజీ అయిపోతుంది మీకు అలాగే ఫ్రెండ్స్ వెన్ ఈస్ట్ ఇండియా కంపెనీ కేమ్ టు ఇండియా అడుగుతారు అలాగే వెన్ వాజ్ ఫార్మ్డ్ ఆజాద్ హింద్ ఫౌజ్ ఆజాద్ హింద్ ఫౌజ్ అనేది ఎప్పుడు స్థాపించబడింది ఇండియాలో అలాగే ఇండియన్ ఆర్మీ ఫోర్స్ యొక్క హెడ్ ఎవరైనా అంటారు మోహన్ సింగ్ ఓకే సో వెరీ వెరీ ఓకే మోహన్ సింగ్ సో అలాగే మనకి ఇక్కడ హూ ఇస్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ టాటా మోటార్స్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ అక్షయ్ కుమార్ కాదు ఇక్కడ రితిక్ రోషన్ రితిక్ రోషన్ ఓకే సో టాటా మోటార్స్ టాటా టియాగో కార్స్కి ఎక్కువగా ఉంటారు ఈ యొక్క యాడ్స్లో ఎస్ రితిక్ రోషన్ వెరీ గుడ్ సాయి కుమార్ ఎస్ నెక్స్ట్ వన్ వెన్ ఈస్ట్ ఇండియా కంపెనీ కేమ్ టు ఇండియా చూడండి ఈస్ట్ ఇండియా కేమ్ టు మనకి యాక్చువల్గా ఫోర్టీన్ నైంటీ ఎయిట్లో గమ్ అనేది దారి తీశారు సూయజ్ కెనాల్ సూయస్ కెనాల్ అనేది మనకి గుండా సూయజ్ కెనాల్ గుండా మనకి మన కంట్రీలోకి చొరబడ్డారు ఓకే సో ఇక్కడ పోర్ పోర్చుగల్స్ సారీ ఇక్కడ వాస్కోడి గామ సో అలాగే మనకి సిక్స్ ఈ సూయస్ కెనాల్ ద్వారా ఈ బ్రిటిషర్స్ కూడా రావడం మొదలుపెట్టారు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ముఖ్యంగా పదహారు వందల్లో మనకి రా వచ్చారు కానీ యాక్చువల్గా బ్రిటిషర్స్ అనేవాళ్ళు మన ఇండియా కబ్జాన్ చేసుకుందామని ఆలోచనలు రాలేదు ఇక్కడ ఏం చేశారంటే ఇండోనేషియాలో ఇండోనేషియాలో మనకి కబ్జా చేద్దామని అనుకున్నాను స్టార్టింగ్లో ఇండోనేషియాలో ఒక స్పైసెస్ ఉంటుంది స్పైసెస్ ఐలాండ్స్ ఉంటాయి ఓకే ఒక మంచి స్పైసెస్ ఐలాండ్స్ని కబ్జా చేద్దామని వస్తే అక్కడ ఆల్రెడీ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్ అయిపోయింది సో ఫ్రెష్ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా గొడవ పడకుండా మనకి మళ్ళీ మన ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ మళ్ళీ రిటర్న్ అయినప్పుడు ఇక్కడ మన దగ్గర ఉన్న వనరులను చూసి అట్రాక్ట్ అయిపోయి అక్కడ స్థిరపడిపోవాలని చెప్పి అక్కడ కబ్జా చేయాలని చెప్పి నిర్ణయించుకుంది ఈస్ట్ ఇండియా కంపెనీ సో డైరెక్ట్లీ సిక్స్టీన్ హండ్రెడ్ టు సెవెంటీన్ సెవెంటీ త్రీ మనకి ఎటువంటి ఎటువంటి సెంట్రలైజేషన్ అయితే తీసుకోలేదు అంటే ఎటువంటి బాధ్యతలు అయితే తీసుకోలేదు ఈస్ట్ ఇండియా కంపెనీ కానీ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ నుంచి కంప్లీట్గా ఎయిటీన్ ఫార్ ఫిఫ్టీ ఎయిట్ వరకు ఒక ఫేజ్ తీసుకుంటే మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది యాక్టివ్ రోల్ ప్లే ప్లే చేసింది ఈ యొక్క పీరియడ్లో సో ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ మ్యూటినీ వార్ వచ్చింది కదా ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ మ్యూటినీ వార్ ఫస్ట్ మ్యూటినీ వార్ వచ్చిన నుంచి మనకి నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు మొత్తం డైరెక్ట్గా బ్రిటిష్ అండర్ కంట్రోల్లో ఉంది మన ఇండియా ఓకే వెరీ ఇంపార్టెంట్ మనకి ఎప్పుడైనా హిస్టరీ చదువుకున్నప్పుడు ఫ్రెండ్స్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చదువుకున్నప్పుడు ఒక త్రీ పీరియడ్స్లో మనం డిస్కస్ డివైడ్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది మనకి హిస్టరీ సిక్స్టీన్ హండ్రెడ్ టు సెవెంటీన్ సెవెంటీ త్రీ ఏ విధంగా మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ పెర్ఫామ్ చేసింది ఇండియాలో సో అలాగే సెవెంటీన్ సెవెంటీ త్రీ నుంచి ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ వరకు ఏ విధంగా ఉంది అలాగే ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ నుంచి మనకి నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు ఏ విధంగా మనకి వచ్చాయి ఒక బ్రిటిష్ పాలనలు ఇవన్నీ చూసుకుంటే మనం చెప్పేసుకోవచ్చు ఓకే సో ఈజీ ఫ్రెండ్స్ అలాగే వెన్ ఇండియా వాజ్ అంటే సిక్స్టీన్ హండ్రెడ్ వెరీ ఇంపార్టెంట్ అలాగే వెన్ వాజ్ ఆజాద్ హింద్ ఫౌజ్ అంటే నైన్టీన్ ఫార్టీ త్రీ ఎస్ వెరీ ఇంపార్టెంట్ నైన్టీన్ ఫార్టీ త్రీ ట్వంటీ వన్ అక్టోబర్ యాక్చువల్గా ఇండియన్ ఆర్మీ ఫోర్స్ నైన్టీన్ ఫార్టీ టూలో మనకి స్థాపించడం జరిగింది కానీ ఫౌజ్ ఆజాద్ హింద్ ఫౌజ్ మనకి స్టార్ట్ చేసింది ఎవరంటే సీ స్టార్ట్ ఎప్పుడంటే నైన్టీన్ ఫార్టీ త్రీ సో దాని యొక్క హెడ్ ఎవరు ఫ్రెండ్స్ దాని యొక్క హెడ్ హెడ్ సో సింపుల్ హెడ్ ఓకే సో హెడ్ కూడా చెప్పండి వెరీ ఇంపార్టెంట్ మనకి వెరీ ఫేమస్ పర్సన్ అతను ఎస్ ఆజాద్ హింద్ ఫౌజ్ నైన్టీన్ ఫార్టీ త్రీ యొక్క హెడ్ లీడ్ చేసిన వ్యక్తి ఎవరు మన ఇండియన్ పర్సన్ ఎవరు అనేది ఇంపార్టెంట్గా గుర్తుపెట్టు అతను అతని గురువు మోహన్ సింగ్ మోహన్ సింగ్ ఎస్ మోహన్ సింగ్ సో మోహన్ సింగ్ శిష్యుడు చేసింది ఇక్కడ ఆజాద్ హింద్ ఫౌజ్ ఎస్ వెరీ ఫేమస్ అలాగే హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ బీబీబీ అలాగే ఫ్రెండ్స్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ పీసీబీ చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి యొక్క డెఫినేషన్స్ అనేవి మనకి ఇంపార్టెంట్ అబ్రివేషన్స్ అలాగే హూ వాస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్ ఇన్ నైన్టీన్ సెవెంటీ వన్ యస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అందరికీ తెలిసిందే ఎస్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఇక్కడ హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ బీబీబీ బీబీబీ అనేది ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాంక్ బోర్డు బ్యూరో ప్రతి ఒక్క బ్యాంక్ యొక్క చైర్మన్స్ ఉంటారు కదా చైర్మన్స్ అపాయింట్ చేసేది ఈ యొక్క బోర్డే వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క బ్యాంక్ చైర్మన్స్ని అపాయింట్ చేసేది ఎవరు అడుగుతారు బ్యాంక్ బ్యూరో బ్యాంక్ బోర్డ్ బ్యూరో బీబీబీ అంటాం ఇది ఒకసారి సివిల్స్లో కూడా అడగడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన సివిల్స్ ఎగ్జామ్లో ఈ యొక్క బిట్ అడగారు సారీ ఈ యొక్క బిట్ అడగడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ హూ ఈస్ చైర్మన్ ప్రెసెంట్ చైర్మన్ ఎవరైనా అడుగుతారు ఫ్రెండ్స్ ఇక్కడ భాను ప్రతాప్ శర్మ వెరీ వెరీ ఇంపార్టెంట్ భాను ప్రతాప్ శర్మ బ్యాంక్ బ్యూరో ఆఫ్ ఇండియా బీబీబీ అలాగే వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ పీసీబీ అంటారు ఫ్రెండ్స్ ఎస్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ పీసీబీస్ అనేవి మనకు తెలుసు సో మన యొక్క ఐసీస్ కానీ మన యొక్క ఫోన్స్ కానీ ఇవన్నీ కూడా ఒక సోర్స్ ఏంటి అంటే ఐసీస్ తయారు చేయడానికి అలాగే మన యొక్క ఎలక్ట్రానిక్స్ ఎవరైనా చదువుకుంటే మన కాలేజెస్లో పీసీబీ బోర్డులో మనం ఎక్స్పెరిమెంట్ చేస్తాం ఒక స్విచ్ని తయారు చేసుకుంటాం ట్రాన్సిస్టర్స్ని యూజ్ చేసి స్విచ్ కింద యాక్ట్ చేయడం మనం చూసాం ఇవన్నీ కూడా పీసీబీలో మనం కనెక్ట్ చేస్తాం ఫస్ట్ వైర్స్తో అన్నీ సో ఇది ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అంటాము అలాగే హూ వాస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్ నైన్టీన్ సెవెంటీ వన్ అడుగుతారు తాజుద్దీన్ అహ్మద్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఎస్ ఎస్ తాజుద్దీన్ అహ్మద్ సో నైన్టీన్ సెవెంటీ వన్ ఎస్ పాకిస్తాన్ లిబరేషన్ వార్ అని అంటాం ఎస్ బంగ్లాదేశ్తో మనకి ఎక్కువ స సన్ మనకి ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉంది అలాగే నైన్టీన్ సిక్స్టీ టూలోని నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లోని మనకి ఇంపార్టెంట్ వార్స్ కూడా జరిగాయి ఓకే సో మేజర్ మేజర్ వార్స్ అయితే జరిగాయి ఓకే సో దీని ద్వారా మనకి కరువులు అలాగే డిఫెన్స్ మీద ఎక్కువ ఖర్చు పెట్టడం గట్రా జరిగినప్పుడు మనం ఎక్కువగా ఫెమయన్స్ జరగడం ఫెమయన్స్ రావడం జరిగింది ఆ టైంలో సో అందుకనే నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో మనకి ఇక్కడ గ్రీన్ రెవల్యూషన్ అనే టాపిక్ వచ్చింది ఓకే సో ఇతను మనకి తాజుద్దీన్ అహ్మద్ ఎస్ ఫాదర్ ఆఫ్ బెంగాల్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఎస్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏషియా కప్ టూ థౌజండ్ ట్వంటీ విన్నర్ ఎవరు అడుగుతారు అలాగే హూ ఈజ్ ద నేషనల్ చైర్మన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అడుగుతారు అలాగే ద సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ సెక్యూరిటీ కలర్ ఆఫ్ ద యూఆర్ఎల్ ఎస్ వెరీ ఇంపార్టెంట్ మనకి గూగుల్ ఓపెన్ చేయగానే మనకి యూఆర్ఎల్స్ ఉంటాయి కదా హెచ్టీపీ హెచ్టీటీపీ మనకి డాష్ డ్యాషన్కి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ కామ్ గూగుల్ అని ఉంటుంది కదా సో దిస్ ఇస్ ద యూఆర్ఎల్ యూఆర్ఎల్ యొక్క సెక్యూరిటీ కలర్ అంటే మన యొక్క సైట్ అనేది సెక్యూర్గా ఉంది అని తెలిపిచే తెలియజేసే కలర్ ఏది రెడ్డా గ్రీనా లేదంటే బ్లూ ఆర్ వైలెట్ ఇలా అడుగుతుంటారు సో జనరల్గా ఒక బేసిక్ ఐడియా ఉందా లేదా అభ్యర్థికి అనేది టెస్ట్ చేస్తారు ఈ యొక్క ఆన్సర్ ఈ యొక్క క్వశ్చన్లో ఎస్ వెరీ గుడ్ బంగ్లాదేశ్ ఇండియా తీస్తా వాటర్ డిస్ప్యూట్ ఏషియా కప్ ఏషియా కప్ ట్వంటీ ట్వంటీ విన్నర్ ఎవరు ఫ్రెండ్స్ మనకి ఎస్ వంటి ఏషియా కప్ జరగలేదు రీసెంట్గా క్యాన్సిల్ అవ్వడం జరిగింది క్రికెట్ కప్ అనేది మొత్తం ఆరు దేశాలు కలిపి ఆడతాయి ఇండియా శ్రీలంక ఇవన్నీ సో ఈ యొక్క ఏషియా కప్ అనేది రిజెక్ట్ చేయడం జరిగింది యాక్చువల్గా సో రెండు వేల పద్దెనిమిదిలో లాస్ట్ టైం రెండు వేల పద్దెనిమిదిలో విన్నర్ ఎవరంటే ఇండియా రన్నర్ప్ ఎవరంటే మనకి శ్రీలంక ఓకే వెరీ ఇంపార్టెంట్ మ్యాచ్ ఇది మనం చూసున్నాం ఓకే సో ఈ సంవత్సరం ఏ శాఖ పడినది రద్దయింది రద్దు అయింది మనకు అది తెలిసింది ఓకే సో వెరీ ఇంపార్టెంట్ అలాగే ఫ్రెండ్స్ వి హూ ఈజ్ ద నేషనల్ చైర్మన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఎస్ హూ ఈజ్ ద నేషనల్ చైర్మన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అంటే హెచ్ఎల్ దత్తు వెరీ ఇంపార్టెంట్ పర్సన్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ హెచ్ఎల్ దత్తు ఇస్ ద నేషనల్ హ్యూమన్ రైట్స్ ఓకే హ్యూమన్ రైట్స్కి ఎటువంటి భంగం కలిగించిన ఈ యొక్క చైర్మన్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఇతను ఆధ్వర్యంలో మనకి న్యాయం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అంటే కోర్ట్స్ యొక్క పని ఉండదు మోటో కానీ తీసుకుంటుంది తనకు తానే తీసుకుంటుంది ఈ యొక్క చట్టాలన్నీ కూడా ఓకే తప్పులన్నీ కూడా ఎవరు పిటిషన్ వేయక్కర్లేదు అనమాట సో అలాగే ఫ్రెండ్స్ ద సెక్యూరిటీ కలర్ ఆఫ్ యూఆర్ఎల్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ గ్రీన్ కలర్ ఓకే గ్రీన్ కలర్ చూడండి మనకి ఎప్పుడైనా ఒక సెక్యూరిటీ పర్సన్ ఒక సెక్యూరిటీ సైట్కి వెళ్ళామంటే మనకి ఈ యొక్క గ్రీన్ కలర్లో కనబడుతుంటుంది యుఆర్ఎల్ సెక్యూర్ వెరీ సెక్యూర్ ఇన్ నేచర్ మనం ఎటువంటి మనకి ఎటువంటి భయం లేకుండా దీంట్లోకి వెళ్ళొచ్చు అని చెప్పేది ఇక్కడ గ్రీన్ కలర్ ఓకే సో అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఎప్పుడైనా ఇలాంటి ప్రొటెక్ట్ అన్ప్రొటెక్టెడ్ ఉంటాయి అన్ప్రొటెక్టెడ్ ఉంటాయి ఉన్నప్పుడు రెడ్ కలర్లో లాక్కి స్లాష్ వేస్తూ ఉంటారు ఓకే సో బ్లాక్ చేసినట్టు అనమాట ఇది వెరీ ఇంపార్టెంట్ సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి జనరల్గా జనరలైజ్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు సో రెండు వేల పదిహేనులో అడిగారు కాబట్టి రెండు వేల పదహారులో అడిగారు కాబట్టి మనం ఇప్పుడు కూడా దృష్టిలో పెట్టుకోండి అలాగే నెట్వేర్ బిలాంగ్స్ టు సో అలాగే హూ వాజ్ సెకండ్ టైమ్ చీఫ్ ఇన్ రెండు వేల పదకొండు ఆఫ్ యూఎన్ ఫ్రెండ్స్ యుఎన్ ఆర్గనైజేషన్కి సెకండ్ టైమ్ చీఫ్గా వ్యవహరించిన వ్యక్తి ఎవరు అలాగే హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ బీసీసీఐ చూడండి టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ సిక్స్టీన్లో అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ బేసిక్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఎక్కువగా అడిగారు మనం చూస్తే గమనించినట్లయితే ఓకే సో ఇక్కడ ఎస్ సెవెంత్ టైటిల్ మనం ఏషియా కప్ సంపత్ గడ్ వెరీ గుడ్ ఏషియా కప్లో మనం సెవెన్ టైమ్స్ విన్నాం ఇండియా ఎస్ వెరీ గుడ్ సో అలాగే నెట్వేర్ బిలాంగ్స్ టు చూడండి గమనిస్తే ఫ్రెండ్స్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్గా రెండు వేల పదహారులో జరిగిన ఆల్ షిఫ్ట్స్ క్వశ్చన్స్ గమనిస్తే ఫ్రెండ్స్ ఇక్కడ కరెంట్ అఫేర్ రిలేటెడ్ స్టాటిక్ జీకే ప్లస్ డైనమిక్గా అడుగుతు అడుగుతున్నారు సో అందుకే ఫ్రెండ్స్ ఇక్కడ ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా కరెంట్ అఫేర్స్ని నెగ్లెక్ట్ చేయొద్దు మన యొక్క ఎగ్జామ్లో అవే డైరెక్ట్గా రావచ్చు నెట్వేర్ బిలాంగ్స్ టు ఎయిన్ ఫ్రెండ్స్ అంటే మనకి ఈ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ ఇది ఓకే సో మన ఇండియాలో మనకి ఇది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఇది డిస్కంటిన్యూ ఇప్పుడు ఎటువంటి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది లేదు సో లైక్ జావా కానీ విండోస్ కానీ ఇలాంటి యొక్క వరాకిల్ కానీ ఇలాంటి ఉన్నట్టు ఒకప్పుడు ఈ యొక్క నెట్వేర్ అనేది ఉండేది నైన్టీన్ సిక్స్టీస్లో మనకి ఇది లాంచ్ చేయడం జరిగింది ఇది ఒక ఇండియన్ ఇన్నోవేషన్ సో దీని యొక్క స్పీడ్ అనేది వెరీ వెరీ స్లో అవడం వల్ల ఇదన్నీ డిస్కంటిన్యూ చేస్తారు ఇండియన్స్ ఓకే సో అలాగే హూ వాజ్ ద సెకండ్ టైమ్ చీఫ్ ఇన్ రెండు వేల పదకొండు ఆఫ్ యుఎన్ అంటే బన్ కిన్ మూన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్ బీసీసీఏ థర్టీన్ నైన్త్ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ అందరికీ తెలిసిందే ఓకే సో చూడండి ఇలాంటివన్నీ మనకి అడుగుతుంటారు ఒకప్పుడు రెండు వేల పదహారులో ఇతను లేరు కాబట్టి కానీ అడిగారు ప్రెసిడెంట్ ఆఫ్ బీసీసీ అని అడిగారు కానీ ఇప్పుడు మనం ప్రెజెంట్గా ఇరవై ఇరవై చదువుకోవాలి కాబట్టి మనం చదువుకుంటున్నాం ఓకే అలాగే వన్ వన్ త్రీ వన్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ ఫౌండ్ ఇన్ అంటే ఏ ట్రాపికల్ రీజన్లో ఉంటుందా ఎవర్గ్రీన్ మనకి టెంపరేట్ రీజన్లో ఉంటుందా ఫ్రిజిడ్ రీజియన్లో ఉంటుందా ఇలా అడుగుతారు ఫ్రెండ్స్ ఓకే ఉష్ణోగ్రత మండల్లో ఉంటుందా లేదంటే మనకి ఈ ఈ పైకి వెళ్ళే కొద్దీ చూడండి లాటిట్యూడ్స్ లాటిట్యూడ్స్కి వెళ్ళే కొద్దీ అక్షాంశాలు అంటాం అక్షాంశాలు వెళ్ళే కొద్ది టైప్ ఆఫ్ ఫారెస్ట్ని డిఫైన్ చేస్తుంది ఈ యొక్క లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ రేఖాంశాలు అనేది ఎటు ఎటువంటివి డిఫైన్ చేస్తాయంటే రేఖాంశాల వల్ల మనకి టైం తెలుస్తుంది ఉంటుంది సో ఒక ప్లేస్లో టైం ఒకలా ఉంటుంది ఇంకో ప్లేస్లో ఇంకోలా ఉంటుంది టైం ఎందుకు అనేది ఎందుకు అనేది మనం చూసాం ఆల్రెడీ సో జీరో మెరిడియన్ లైన్ అని సో త్రీ సిక్స్టీ డిగ్రీస్ మనకి ఉంటుంది ఒక గ్లోబ్ సో త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరగాలంటే ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది అలాగే వన్ ఫిఫ్టీన్ డిగ్రీస్ ఈక్వల్ టు మనకి సో ఇక్కడ వన్ హవర్ ఓకే సో అలాగే వన్ మినిట్ ఈక్వల్ టు వన్ డిగ్రీ ఈక్వల్ టు ఫోర్ మినిట్స్ సో ప్రతి ఫోర్ మినిట్కి ఒక డిగ్రీ తిరుగుతుంది ఎర్త్ సో అలాగే వన్ హవర్ వన్ హవర్ తిరగ వన్ హవర్ మనకి వన్ అవర్ క్యాల్కులేట్ చేస్తే ఫిఫ్టీన్ డిగ్రీస్ ఒక జీరో నుంచి ఫిఫ్టీన్ డిగ్రీస్ ట్రావెల్ చేయాలంటే వన్ అవర్ ట్రావెల్ చేయాలి మనం సో వన్ 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 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి ఆర్ వన్ 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 కిలోమీటర్లు అంటే వితిన్ వన్ అవర్లో ఈ యొక్క రొటేషన్ అవుతూ ఉంటుంది గ్లోబ్ భూమి చూడండి ఫ్రెండ్స్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ సన్ చుట్టూరా సన్ చుట్టూరా మనకి ఎర్త్ తిరుగుతూ ఉంటుంది కదా సో సన్ చుట్టూరా ఎర్త్ తిరుగుతూ ఉంటుంది సో సన్ చుట్టూ ఎర్త్ ఎలా తిరుగుతుందంటే భ్రమణం భూభ్రమణం అనే రెండు పద్ధతిలో ఉంటుంది రెవల్యూషన్ అలాగే రొటేషన్ పద్ధతి అంటాం ఓకే సో రెవల్యూషన్ రొటేషన్ అంటే రెవల్యూషన్ అంటే ఏంటి రెవల్యూషన్ అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పడుతుంది ఓకే సో రొటేషన్ అంటే తనకు తాను తిరుగుతూ సో భూమి తనకు తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగాలి తనకు తాను తిరగకుండా భూమి సన్ సన్ చుట్టూ కానీ ఎత్త తిరిగితే మనకి ఓన్లీ డేసే వస్తాయి ఆర్ ఓన్లీ నైట్సే వస్తాయి చూడండి భూమి తనకు తానో తిరుగుతూ తనకు తాను తిరుగుతూ మనకి డేస్ అండ్ నైట్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది ప్రతిరోజు డేస్ అండ్ నైట్స్ ఎలా గమనిస్తున్నామంటే భూమి తనకు తానో తిరుగుతూ సన్ చుట్టూ తిరుగుతుంది సో సన్ చుట్టూ మూడు వందల అరవై ఐదు రోజులు దాన్ని రెవల్యూషన్ అంటాం రొటేషన్ అంటే మనకి భ్రమణం ఉపభ్రమణం అనేది భూభ్రమణం అనేది రెవల్యూషన్ సో ఇక్కడ రొటేషన్ అనేది మనకు రొటేషన్ వల్ల రొటేషన్ ప్రిన్సిపల్ వల్ల డేస్ అండ్ నైట్స్ తెలుస్తాయి రెవల్యూషన్ వల్ల సీజన్స్ సీజన్స్ తెలుస్తాయి సో ఇవన్నీ అడుగుతారు ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ ఇవన్నీ అడుగుతారు ఓకే సో వెరీ ఇంపార్టెంట్ అలాగే ఈ ఓజోన్ లేయర్ ఓజోన్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఫౌండెన్ ఎవర్ ట్రా ఈక్వటోరియల్ రీజన్స్ ఫ్రెండ్స్ ఈక్వటోరియల్ రీజన్స్ ఎందుకంటే చెప్పాను ఆల్రెడీ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఈక్వేటర్ ఈ టైంలో ఈ ఈ కాలంలో ఈ యొక్క పీరియడ్లో ఈ యొక్క ప్లేసెస్లో మనకి ఎక్కువగా వర్షాలు కానీ ఎండ కానీ ఎక్కువగా పడుతూ ఉంటుంది ఎక్కువ సన్ ఫోకస్ అంతా కూడా ఈ ప్లేసెస్లోనే ఎక్కువ పడుతూ ఉంటుంది సో ఎక్కడైతే ఎండ ఎక్కువ ఉంటుందో అక్కడ వానలు కూడా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే వాటర్ ఎవాపరేషన్ అయితే స్టార్ట్ అవుతుంది అక్కడ సో వాటర్ ఎవాపరేషన్ అయితే అక్కడ వర్షాలు కూడా అలాగే పడతాయి సో డెన్స్ ఫారెస్ట్ ఎక్కువ శాతం అడవులు అనేవి ఎక్కువ ఎక్కడ ఉంటాయి అంటే ఈక్వెటోరియల్ రీజన్స్లో ఉంటాయి అలాగే ఓజోన్ లేయర్ ఇన్ స్ట్రాటోస్పియర్ వెరీ గుడ్ సో ఎస్ వెరీ గుడ్ వెరీ ఇంపార్టెంట్ stratosphere దట్టమైన అడవులు ఎక్కడ కనబడతాయి ఫ్రెండ్స్ మనకి అమెజాన్ ఫారెస్ట్ అని ఆఫ్రికా రీజియన్స్లో అంటాం ఆఫ్రికా ఖండం యూనిక్ ఫ్యూచర్ ఏంటంటే మొత్తం మూడు ట్రాపిక్ ఆఫ్ ఈక్వేటర్ కానీ క్యాన్సర్ కానీ కానీ పాస్ అయ్యే కాంటినెంట్ ఏదైనా ఉందంట ఉందంటే మనకి ఆఫ్రికా అలాగే ఓజోన్ లేయర్ ప్రజెంట్ ఇన్ స్ట్రాటోస్పియర్ వెరీ గుడ్ స్ట్రాటో ఆవరణ అంటాం అలాగే ఫ్రెండ్స్ ఎరోప్లేన్స్ తిరిగే చోట ఏదంటే ట్రోపోస్పియర్ అలాగే మనకి మీసోస్పియర్ అనేది మేట్రాయిడ్స్ బర్న్ అయ్యే చోటు థర్మోస్పియర్ అంటే రేడియో సిగ్నల్స్ ఉండే చోటు ఇవన్నీ కూడా మనం చూసుకున్నాం ఆల్రెడీ అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఫిమేల్ ఎనోఫిలీస్ మస్కిటోస్ కాజెస్ విచ్ డిసీజ్ అడుగుతాడు ఎస్ విచ్ డిసీజ్ అంటే మలేరియా చూడండి మలేరియాకి డెంగ్యూకి డిఫరెన్స్ అంటే తెలుసు ఎండీస్ ఎజిప్టీ అనే ఫిమేల్ దోమ మనకి డెంగ్యూకి కారణమవుతుంది ఓకే సో ఎనోఫలీస్ మెస్కిటో అనేది మలేరియా కారణమవుతుంది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ రెండు కూడా ఫిమేల్సే సో మలేరియా రావడానికి ముఖ్య కారణం చెరువులు అలాగే డెంగ్యూకి కూడా ముఖ్య కారణము కాలువలే సో కానీ కాలువలు అనేవి ఫ్రెష్ కాలువ అవ్వచ్చు లేదంటే మురికి కాలువ అవ్వచ్చు ఈ మురికి కాలువలో పడిన ఏగలు మనల్ని కుడితే మలేరియా వస్తుంది కానీ డెంగ్యూ ఏ విధంగా వస్తుందంటే ఒక ఫ్రెష్ వాటర్లో మనకి దోమ కానీ వచ్చి కుడితే సో డెంగ్యూ వేరే వస్తుంది సో డెంగ్యూ దోమ ఏమంటామంటే డెంగ్యూ దోమ ఈ యొక్క ఫిమేల్ ఎజిప్టీ ఎజిప్టి యాండీస్ ఎజిప్టీ అనే ఒక దోమ ఫిమేల్ దోమ అలాగే ఇక్కడ ఎనోఫిలీస్ మస్కిటో అనేది ఒక ఫిమేల్ దోమ సో దాన్ని అది కుడితే మనకి మలేరియా వస్తుంది సో మలేరియా రావడానికి డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ వాటర్ నుంచి మనకి రావచ్చు కానీ డెంగ్యూ అనేది ఒక స్పెషల్ ఫ్రెష్ వాటర్ లేక్లో నుంచి మనకి దోమలు వచ్చి కుడితే దా అక్కడి నుంచి డెంగ్యూ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ సో దిస్ ఇస్ ద ఫిగర్ అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఫుల్ ఫామ్ ఆఫ్ జిఎస్ఎల్వి వెరీ ఇంపార్టెంట్ ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఇండియా అలాగే ల్యాండ్ ఆఫ్ మార్నింగ్ కామ్ ఇన్ నోన్ నోనెస్ ఇలాంటివి ఇలాంటివి మనకి న్యూస్ పేపర్లో వస్తాయి ఫ్రెండ్స్ ఓకే సో న్యూస్ పేపర్లో ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ హైలైట్ అవుతూ వస్తూ ఉంటుంది సో అందుకే నేను న్యూస్ పేపర్ చదవాల్సింది ఎందుకు అంటే మనకి ఇలాంటి యొక్క ఎగ్జామినర్స్ ఫోకస్ చేసింది ఇటువంటి బిట్స్ పైన ఇటువంటివి ఎవరైనా చేస్తారు ఇటువంటివి కాదు మనం ఇటువంటివి ఫోకస్ చేయాలి ఇటువంటివి రైట్ పెడితేనే కదా మనకి డిఫరెంట్ సంథింగ్ డిఫరెంట్ అని తెలుస్తుంది సో అందరూ పెడతారు ఈ రెండు అందరూ పెట్టేస్తారు కానీ సంథింగ్ డిఫరెంట్ అనేది ఇక్కడే ఈ బిట్లోనే ఉంటుంది సో ఇక్కడ మనకి నెగేట్ అయిపోతాం సో నాన్ సీరియస్ క్యాండిడేట్స్ అందరూ ఇలాంటి క్వశ్చన్స్లో నెగేట్ అవుతాం సో ఫ్రెండ్స్ ఇక్కడ ఫుల్ ఫామ్ ఆఫ్ జియస్ఎల్ అంటే జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సో స్టార్ట్ చేసిన ఇయర్ వచ్చేసి టూ థౌసండ్ వన్ ఏప్రిల్ ఎయిటీన్త్ సో మనకి స్టార్ట్ చేసిన డేట్ కూడా ఇంపార్టెంట్ అలాగే ఇయర్ కూడా ఇంపార్టెంట్ అలాగే ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఇన్ ఇండియా ఫ్రెండ్స్ వెరీ ఇంపార్టెంట్ వర్గీషన్ కుర్ష్ కుష్ కురేన్ కురేన్ సో అలాగే ద మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటాం ఎస్ వర్గీషన్ కురేన్ సరే ఫ్రెండ్స్ ల్యాండ్ ఆఫ్ మార్నింగ్ కామ్ ఇస్ నోన్ యాజ్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ కొరియా కొరియా దేశాన్ని కొరియా దేశాన్ని ఇక్కడ ద ల్యాండ్ ఆఫ్ మార్నింగ్ కామ్ అని ఎందుకంటామంటే ఫ్రెండ్స్ ఇక్కడ సన్ రైజ్ అయినప్పుడు సన్ రైజ్ అయినప్పుడు అక్కడ ఉన్న కొండలు కానీ అక్కడ ఉన్న చెట్లు కానీ చాలా బ్యూటిఫుల్గా కనబడతాయి వెరీ కామ్గా కనబడతాయి అక్కడ ఏరియాలో సో టైటిల్ దాని పేరు వచ్చేసి కొరియాన్కి టైటిల్ చెవో సీన్ అంటాం చెవో సీన్ అనేది వాళ్ళ భాషలో చెవో సీన్ సో మన యొక్క ఇంగ్లీష్ టెక్నాలజీలో ద ల్యాండ్ ఆఫ్ మార్నింగ్ కామ్ ఏ దేశం అంటామంటే కొరియన్ కొరియన్ ఓకే సో వెరీ వెరీ ఫేమస్ ఈ యొక్క బిట్ ఓకే ఫ్రెండ్స్ ఎస్ ఓకే ఒక్కసారి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి సో ప్రతిరోజు కూడా ప్రతిరోజు ట్వెల్వ్ ఓ క్లాక్ మనం మళ్ళీ మళ్ళీ కలిసి మళ్ళీ మంచి మంచి బిట్స్ అయితే డిస్కస్ చేస్తాం కంటిన్యూగా ఎగ్జామ్ అయిపోయినా సరే కూడా మనం డిస్కస్ చేసుకుంటూనే వెళ్దాం ఓకే ఎస్ జియో సింక్రోనస్ లాంచ్ వెహికల్ సో జియో సింక్రోనస్ లాంచ్ వెహికల్కి పిఎస్ఎల్వికి డిఫరెన్స్ ఏం డిఫరెన్స్ అంటే మనకి ఎప్పుడు చెప్పుకుంటాం సో త్రీ స్టేజ్ లాంచ్ వెహికల్ ఇది ఇది ఫోర్ స్టేజ్ లాంచ్ వెహికల్ ఓకే పిఈస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ జియో సింక్రోనస్ లాంచ్ వెహికల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఇవన్నీ శాటిలైట్ని తీసుకెళ్లి కక్షలోకి వదులుతాయి సో కక్షలు మనకి నాలుగు రకాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఓకే సో అంటే ఇక్కడ లియో ఎర్త్ ఆర్బిట్ అని నియో ఎర్త్ ఆర్బిట్ అని జీటీఓ అని జిఎస్ఓ అని ఉంటాయి ఫోర్ స్టేజెస్ అనమాట సో భూమి నుంచి మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క లియో ఉంది లీస్ట్ ఎర్త్ ఆర్బిట్ సో ఇక్కడ నుంచి మూడు ఒక జీరో నుంచి నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో నియో అని ఉంది అంటే నియర్ ఎర్త్ ఆర్బిట్ అని అలాగే మూడు వేల మూడు ముప్పై ఆరు వేల కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క జీటీఓ ఉంది ఫ్రెండ్స్ ఈ జీటీఓకి జిఎస్ఓకి డిఫరెన్స్ ఏంటంటే రెండు వందల కిలోమీటర్లు మాత్రమే ఓకే సో స్టార్టింగ్లో రోహిణి అని ఆర్యభట్ట అని ఇలాంటి యొక్క శాటిలైట్స్ ఇలాంటి యొక్క అప్లికేషన్స్ మనకి ఈ యొక్క లియో అలాగే నియో మీద వదలడం జరిగింది కానీ అవి అత్యంత ఎక్కువ ప్రదర్శన అయితే ఇవ్వలేకపోయాయి అత్యంత అప్లికేషన్స్ అయితే ఎక్కువ ఇవ్వలేకపోయాయి ఎందుకంటే గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది దీని మీద అంటే దగ్గరగా ఉన్న దగ్గరగా ఉంటే ఏమవుతుంది ఫ్రెండ్స్ బేగా వచ్చేయాలని చూస్తాయి ఓకే సో వెంట వెంట ఇవన్నీ లైఫ్ టైం అనేది చాలా చాలా తక్కువ సో అందుకనే ఇక్కడ జీటీఓ జిఎస్ఓలో ఈ ప్రజెంట్ అప్లికేషన్స్ అన్నీ కూడా మన శాటిలైట్స్ జిపిఎస్ఓస్ కానీ ఇవన్నీ కూడా నావిక్ కానీ ఇవన్నీ కూడా ఈ యొక్క జీటీఓ జిఎస్ఓ యొక్క కక్షలోనే తిరుగుతూ ఉంటాయి ఓకే సో కంపల్సరీ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా ఓకే సో వెరీ ఇంపార్టెంట్ ఈ జిఎస్ఎల్వి పిఎస్ఎల్వి అనేది ఒక లాంచ్ వెహికల్స్ తీసుకెళ్లి ఆ కక్షలో కూర్చోబెడతాయి సో జిఎస్ఓలోకి వెళ్ళాలంటే కంపల్సరీ జీటీఓలోకి వెళ్ళే జిఎస్ఓలోకి వెళ్తాయి ఓకే ఫ్రెండ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ హూ రిటర్న్స్ నాట్యశాస్త్ర అలాగే ఎస్ఎంఏపి ఒక ఫుల్ ఫామ్ ఇక్కడ చూసాం ఫ్రెండ్స్ వెరీ ఇంపార్టెంట్ శాటిలైట్ లాంచ్డ్ బై అడుగుతారు సో లాంచ్డ్ బై ఏంటి ఏ ఆర్గనైజేషన్ అడుగుతారు నాసానా లేదంటే ఇస్రోనా లేదంటే డిఆర్డిఓనా ఇలా అడుగుతుంటారు సో సాయిల్ మాయిశ్చర్ యాక్టివ్ ప్యాసివ్ శాటిలైట్ లాంచ్డ్ బై అడుగుతారు అలాగే విచ్ వన్ ఈజ్ ద ఫాస్టెస్ట్ మెమొరీ చూడండి మెమోరీస్ అనేవి మనకి ఒక జనరేషన్స్ బట్టి మారుతూ వస్తున్నాయి అంటే మనకి ఫ్లాపీ డిస్క్స్ అని వచ్చాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లాపీ డిస్క్ నుంచి మనకి సీడీస్ వచ్చాయి సిడీస్ నుంచి డివిడీస్ వచ్చాయి డివిడీస్ నుంచి మనకి కాంపాక్ట్ డీవీడీస్ వచ్చాయి సో అలా మనకి పైకి వెళ్ళే కొద్ది శాండ్ డిస్క్స్ వచ్చాయి ఓకే చిప్స్ వచ్చేసాయి పెన్ డ్రైవ్స్ వచ్చేసాయి ఇవన్నీ కూడా మెమోరీస్ ఫాస్ట్ మెమోరీ మెమోరీ స్టోరేజెస్ సో ఇక్కడ మనకి చూస్తున్న ఫాస్టెస్ట్ మెమోరీ ఏదని అడుగుతాడు అంతకన్నా ముందు మనం హూ రిటర్న్ నాట్య శాస్త్ర నాట్య శాస్త్ర రిటర్న్ బై భరత్ ముని వెరీ వెరీ ఫేమస్ ఎస్ జీఎస్ఏ వెరీ ఇంపార్టెంట్ ఇంకొకటి ఫ్రెండ్స్ జిపిఎస్ అనేది యుఎస్ఏకి సంబంధించింది అలాగే బై బైదు అనేది చైనాకు సంబంధించింది చూడండి జీపి మనం జిపిఎస్ వాడుతున్నాం జిపిఎస్ అనేది మన కంట్రీది కాదు మన కంట్రీది అంటే నావిక్ ఇండియన్ ఇండియన్ ఇండిజినియస్గా మనం ఐఆర్ఎన్ఎస్ఎస్ శాటిలైట్స్ ఉపయోగించి సెవెన్ కాన్స్టలేషన్స్ మొత్తం ఐఆర్ఎన్ఎస్ఎస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ శాటిలైట్స్ కక్షలోకి వదిలాం రీసెంట్గానే సెవెంత్ శాటిలైట్ రీసెంట్గానే కక్షలోకి వదిలిపెట్టాం అది నరేంద్ర మోడీ మన ఇండియాకి అంకితం చేశారు సో ఆ సెవెన్ శాటిలైట్స్ కూటమి మనకి జీపిఎస్లా ప్రొవైడ్ చేస్తుంది ఇప్పుడు సో మనం ఎటువంటి జిపిఎస్లు మనం డిపెండ్ అవ్వక్కర్లేదు ఇప్పుడు సో అదంతా యుఎస్ఏది అలాగే నావిగేషనల్ వన్ ఆఫ్ ది యాప్ బైదు అనేది ఒక చైనాది అలాగే గ్లోనాస్ 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 అనేది రష్యాది సో వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఎస్ నావిక్ మోడీ ఎస్ వెరీ గుడ్ సో ఫ్రెండ్స్ ఇది మనకి ఇంపార్టెంట్ అలాగే స్మాప్ సాయిల్ మాయిశ్చర్ యాక్టివ్ ప్యాసువ్ శాటిలైట్ లాంచ్డ్ బై నాసా ఫ్రెండ్స్ వెరీ ఇంపార్టెంట్ సో ఒకసారి చూడండి భరత్ముని భరత్ముని గురించి ఒకసారి చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అక్కడ ఒకసారి గమనించండి ఎస్ భరత్ముని భరత్ ముని వాజ్ అన్ ఏన్షియంట్ ఇండియన్ థిరాలజిస్ట్ అండ్ మ్యూజిస్ట్ అండ్ రోటరీ నాట్యశాస్త్ర సాంస్కృతిక లిటరేచర్ ఇది ఓకే సో ఒకసారి మనకి అడగచ్చు భరత్ముని అనేది ఏ లాంగ్వేజ్లో ఈ యొక్క నాట్య శాస్త్రాల గురించి రాశారంటే సాంస్కృత లాంగ్వేజ్లో రాసొచ్చు ఓకే ఇండియన్ థిరిటికల్ ఫామ్స్ అలాగే ఫస్ట్ కమ్యూనికేషన్ నెక్స్ట్ ఎస్ఎంఏపీ సాయిల్ మాయిశ్చర్ యాక్టివ్ ప్యాసివ్ శాటిలైట్ లాంచ్ బై నాసా ఎప్పుడైనా దొరుకుతారు ఫ్రెండ్స్ రెండు వేల పదిహేనులో చూడండి మన యొక్క మినరల్స్ అనేవి ఏ విధంగా దొరుకుతున్నాయి మినరల్స్ ఖనిజాలు అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ మినరల్స్ అనేవి సాయిల్ రూపంలో కనబడుతూ ఉంటాయి సో ఖనిజాలు అనేవి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ఖనిజాలు కనబడతాయి మనకి సో దాని యొక్క ఎక్స్ట్రాక్షన్ దాని యొక్క మ్యాపింగ్ ఏ విధంగా చేయాలంటే కొన్ని కొన్ని శాటిలైట్స్ ద్వారా మనం ఏ ప్లేసెస్లో ఏ టైప్ ఆఫ్ ఖనిజాలు ఉన్నాయో మనం కనిపెట్టగలం ఈరోజు సో ఈరోజు మనం అలా చూడగలుగుతున్నాం అలా ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతున్నాం అనేది దేనివల్ల డిపెండింగ్ అంటే డిపెండింగ్ అపాన్ సమ్ శాటిలైట్స్ అటువంటి ఒక శాటిలైట్ అటువంటి ఒక ఉపగ్రహమే ఏంటంటే ఇక్కడ స్మాప్ సాయిల్ మాయిశ్చర్ యాక్టివ్ ప్యాసివ్ శాటిలైట్ లాంచ్ బై రెండు నాసా థర్టీ ఫస్ట్ జనవరి రెండు వేల పదిహేను వెరీ ఇంపార్టెంట్ ఇలాంటివన్నీ ఈ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే మనం ప్రజెంట్ చూస్తున్నాం మనం ఎంత జూమ్ చేసినా మనకి అంత క్లియర్గా కనబడుతున్న ఇమేజెస్ అనేవి అంటే హై రిజల్యూషన్స్ ఇమేజెస్ మనకి ప్రొవైడ్ చేస్తుంది ఎవరంటే సాటిలైట్స్ డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ సాటిలైట్స్ అలాగే ఫ్రెండ్స్ విచ్ వన్ ఇస్ ద ఫాస్టెస్ట్ మెమొరీ అంటే మనకి క్యాచీ మెమరీ మెమొరీ మనకి క్యాచీ మెమొరీ అనేది వన్ ఆఫ్ ది సిస్టమ్స్లో ఉంటాయి సో విత్ ఇన్ ఫాస్ట్ విత్ ఇన్ మనం బ్రౌజ్ చేసిన వెంటనే మెమొరీ అనేది ఆక్యుపై చేసేస్తుంటుంది సో వితిన్ జీబీస్లో మనకి ఆక్యుపై చేస్తూ ఉంటుంది ఈ యొక్క మెమోరీ సో ఒక్కసారి ఆ ప్యాటర్న్ చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మ్యాగ్నెటిక్ టేప్స్ ఇనీషియల్గా మనకి ఇనీషియల్ డేస్లో మనకి మ్యాగ్నెటిక్ టేప్స్ అంటే ఫ్లాపీ డిస్క్స్ అనేవి వచ్చాయి అలాగే మ్యాగ్నెటిక్ డిస్క్స్ అనేవి వచ్చాయి నెక్స్ట్ డివిడీ సిడీస్ ఇవన్నీ అలాగే మెయిన్ మెమొరీ ర్యామ్స్ వచ్చాయి నెక్స్ట్ క్యాచీ మెమరీ నెక్స్ట్ రిజిస్టార్ మెమొరీ అనేది మైక్రో ప్రాసెసర్ ద్వారా మనకి ప్రజెంట్ ఉన్న శాటిలైట్ టెక్నాలజీస్ అన్నీ కూడా ఈ యొక్క మైక్ రిజిస్టార్ మెమొరీస్ ద్వారా మనకి రన్ అవుతున్నాయి సో క్యాచ్ మెమోరీస్ ద ఫాస్టెస్ట్ మెమోరీ మనం ఒక ఆప్షన్స్ ఇస్తే సో క్యాచ్ మెమోరీస్ సో రిజిస్టర్ మెమోరీస్ నథింగ్ బట్ మనకి అనమాట అది సో ఫాస్ట్ ఇన్ ఫాస్ట్ అవుట్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని లాస్ట్ ఇన్ లాస్ట్ అవుట్ అని ఇలాంటి మెథడ్స్ ద్వారా మైక్రో ప్రాసెసర్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది మైక్రో ప్రాసెసర్లో ఈ యొక్క రిజిస్టర్ మెమరీ అనేది మనకు కనబడుతుంటుంది సో క్యాచ్ అనేది ఫాస్టెస్ట్ మెమోరీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అలాగే విన్నర్ ఆఫ్ మ్యాన్ బుక్కర్ ప్రైజ్ రెండు వేల పదిహేనులో అడిగారు ఆ టైంలో మనం రెండు వేల ఇరవైకి చదువుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఆథర్ ఆఫ్ ది నోబెల్ ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ సెవెన్ కిల్లింగ్స్ బై అలాగే ఫ్రెండ్స్ జడెన్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ అంటే జస్ట్ సింబల్ ఇది సో ఇది అందరికీ తెలుసు జింక్ అని సో ఇది మనం చెప్పుకోకర్లేదు సో కానీ ఇలాంటి చిన్న చిన్నవి కూడా మనం మిస్టేక్ చేయకూడదు ఫ్రెండ్స్ ఓకే సో సింబల్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ కెమికల్ సింబల్స్ ఎస్ విన్నర్ ఆఫ్ ది మ్యాన్ బుక్కర్ ప్రైజ్ ఇన్ రెండు వేల పదిహేను ఎవరో అడిగితే మటుకు సో మనకి జేమ్స్ కానీ ఇక్కడ మనకి ఇరవై ఇరవై ముఖ్యం కాబట్టి షగీ బె బెయిన్ ఓకే వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ యొక్క అవార్డ్స్ కానీ అపాయింట్మెంట్స్ కానీ అవార్డ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నోబెల్ ప్రైజెస్ కానీ నాకు ఇవన్నీ ఇంపార్టెంట్ అలాగే ఆథర్ ఆఫ్ ది నోబెల్ ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ సెవెన్ కిల్లింగ్స్ బై సో ఆథర్స్ ఎప్పుడైనా ఒక బుక్ హైలైట్లో ఉంది అంటే న్యూస్ పేపర్ చదవడం వల్ల అదే తెలుస్తుంది ఫ్రెండ్స్ న్యూస్ పేపర్ చదవడం వల్ల ఏ బుక్ హైలైట్లో ఉంది అనేది మనకు తెలుస్తూ ఉంటుంది సో ఆథర్ ఆఫ్ ది నవల్ ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ సెవెన్ కిల్లింగ్స్ ఎవరు రాశారంటే మ్యార్లాన్ జేమ్స్ మ్యార్లాన్ జేమ్స్ ఓకే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ సో అలాగే జడ్ ఇస్ ప్రెజెంట్ అండ్ జింక్ ఇది ఫ్యామిలీ అందరికీ తెలిసిందే ఓకే సో ఎస్ ఫ్రెండ్స్ అదేవిధంగా ఒకసారి లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ప్రతిరోజు రండి ఫ్రెండ్స్ డిస్కషన్లో మనకి ప్రతిరోజు రెండు ఒక వన్ అవర్ స్పేర్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది అక్యుములేట్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ అనేది రివిజన్ 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 వచ్చిన వాళ్ళందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ రివిజన్ అవ్వాలనే ఒక స్ట్రగుల్ స్ట్రగల్ ఓకే నెక్స్ట్ యోగేశ్వర్ దత్ ఈజ్ ఫ్రమ్ విచ్ ఫీల్డ్ చూడండి విచ్ ఫీల్డ్ అడుగుతాడు స్పోర్ట్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్లో మనకి ఒక పర్సన్ ఎప్పుడు ఎప్పుడు కూడా ఏదో ఒక సంవత్సరం ఫేమస్గా నిలుచుతూ ఉంటాడు ఓకే సో అతని గురించి ఎక్కువ కాన్స్ట్రేట్ చేయండి సో ఆ టైంలో యోగేశ్వర్ దత్ అనేది వెరీ వెరీ ఫేమస్ పర్సన్ అప్పుడు బాగా హైలెట్లో ఉన్నారు న్యూస్లో అందుకనే బిట్ అయితే వచ్చేసింది సో అలాగే ఈ సంవత్సరం రెండు వేల పంతొమ్మిది నుంచి చూసుకుంటే ఎవరైనా హైలెట్లో ఉన్నారా అనేది ఒకసారి గమనించండి వాటి ద్వారా ఎక్కువ బిట్స్ అనేవి వస్తూ ఉంటాయి అలాగే మౌంటైన్ రేల్స్ ఆఫ్ ఇండియా ఏ ప్లేస్ని మౌంటైన్ రైల్వేస్ ఆఫ్ ఇండియా అని అంటాం అలాగే టూ ద బ్రింక్ అండ్ బ్యాక్ బోన్ వేర్ రిటర్న్ బై సో వెరీ ఇంపార్టెంట్ టు ద బ్రింక్ అండ్ బ్యాక్ బుక్ వాజ్ రిటర్న్ బై ఎస్ ఎస్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే లైక్ చేయడం మర్చిపోద్దు లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ వీలైతే షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయండి నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం చూసుకుంటూ వెళ్దాం ఎస్ యోగేశ్వర్ దత్ అనేది బ్రజ్లకు సంబంధించిన వాళ్ళు మీ అందరికీ తెలిసిందే సో ఆ టైంలో వెరీ వెరీ ఫేమస్ పర్సన్ ఇక్కడ సో మన ఇండియాకి ఒక మంచి పేరు తెచ్చిన వ్యక్తి యోగేశ్వర్ దత్ రెజింగ్లో సో అతనికి అతని పేరు అతనికి మనం క్వశ్చన్లు అయితే పడింది నెక్స్ట్ మౌంటైన్ రైల్వే ఆఫ్ ఇండియా మౌంటైన్ రైల్వేస్ ఆఫ్ ఇండియా ఆన్సర్ డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేస్ ఎస్ ఎస్ హిమాలయన్ రైల్వేస్ అని కూడా అంటాము సో హిమాలయన్ రైల్వేస్ అని కూడా అంటాం ఇక్కడ డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేస్ కూడా అంటాం సో వెరీ ఇంపార్టెంట్ డార్జిలింగ్ అనేది వన్ ఆఫ్ ది టెరిటరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఓకే ఎస్ నెక్స్ట్ టు ద బ్రింక్ అండ్ బ్యాక్ బుక్ వాజ్ రిటర్న్ బై జైరామ్ రమేష్ సో చూడండి పొలిటికల్ పొలిటికల్ వ్యక్తులు ఎవరైనా నోట్స్ ఎవరైనా బుక్స్ కానీ రిలీజ్ చేస్తే అది కంప్లీట్గా ఫోకస్లో ఉంచండి ఓకే ఎందుకు కంప్లీట్ ఫోకస్ అంటే ఎప్పుడు కూడా పొలిటికల్ లీడర్స్ ఎక్కువగా పేపర్లో పడుతూ ఉంటారు సో వాళ్ళ యొక్క బయోగ్రఫీస్ కానీ వాళ్ళ యొక్క బుక్స్ కానీ కంపల్సరీ మనం చదువుకోవాలి ఓకే సో వెరీ ఇంపార్టెంట్ డూ ద బ్రింక్ అండ్ బ్యాక్ అంటే ఇండియాస్ నైన్టీన్ నైన్టీ వన్లో మనకి ఎటువంటి సంస్కరణలు చేసాం కనబడింది మనకి ఎల్పిజి ఓకే ఎల్పిజి సంస్కరణల వల్ల మనకి ఫైవ్ పర్సెంట్ జీడిపి గ్రోత్ ఉన్నది ఎయిట్ పర్సెంట్కి జంప్ అయ్యింది కదా సో ఆ టైప్ ఆఫ్ జంపింగ్ దేని ద్వారా అంటే ఎల్పిజి వల్లే సాధ్యమైందని ముఖ్య ఉద్దేశం ఈ యొక్క జైరామ్ రమేష్ది ఆ బుక్లో ఓకే సో ఎల్పిజి సంస్కరణలు తెచ్చినప్పుడు మన తెలుగు మ్యాన్ పివి నరసింహారావు అనే వ్యక్తి ఇక్కడ ప్రైమ్ మినిస్టర్గా ఉంటే మనకి ఎకనామిక్ మినిస్టర్ ఎవరంటే మన్మోహన్ సింగ్ ఎంఎం మన్మోహన్ సింగ్ ఓకే సో వెరీ ఇంపార్టెంట్ ఆ బుక్ ఎందుకు రిలీజ్ అయిందో ఆ టైంలో గ్రోత్ అనేది మనకి సమంగా చూపించినప్పుడు ఈ యొక్క ఎగ్జాంపుల్ కింద తీసుకొని ఆ బుక్ ఇచ్చి ఇవ్వడం జరిగింది సో ఎగ్జామ్లో కంప్లీట్గా రిఫ్లెక్ట్ అయింది ఆ యొక్క బుక్ పేరు నెక్స్ట్ వన్ అనదర్ నేమ్ ఆఫ్ ది లెప్రసీ వెరీ ఇంపార్టెంట్ లెప్రసీ అలాగే లైగో లేసర్ ఇన్ఫ్రోమేటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటర్ ఈజ్ అ మిషన్ రిలేటెడ్ టూ అని అడుగుతాడు ఫ్రెండ్స్ అలాగే ది పాపులర్ డ్యాన్స్ ఆఫ్ తమిళనాడు ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి ముఖ్యంగా మనకి రిలేటెడ్ కరెంట్ అఫేర్స్ రిలేటెడ్ ఏవైనా ఫెస్టివల్స్ ఉన్నా డాన్సెస్ ఉన్నా డ్రామాస్ ఉన్నా వెరీ ఇంపార్టెంట్ ఓకే సైట్స్ ఉన్నా వెరీ ఇంపార్టెంట్ సైట్స్గా సైట్స్ ఉన్నా అవి ఇంపార్టెంట్ ఓకే సో అలాంటిది ఇక్కడ స్టాటిక్ బిట్ ఇచ్చేసాడు తమిళనాడు యొక్క ఫేమస్ డ్యాన్స్ ఏంటని అడిగాడు అలాగే అనదర్ నేమ్ ఆఫ్ లెప్రసీ ఒక పేరు మీద ఉంటుంది ఫ్రెండ్స్ ఒక పేరు మీద వెరీ ఇంపార్టెంట్ హ్యాన్సెన్స్ డిసీజ్ సో వెరీ ఫేమస్ హ్యాన్సన్స్ డిసీజ్ ఓకే సో హ్యాండ్ డిసీజ్ అనదర్ నేమ్ ఆఫ్ లెప్రసీ హ్యాండ్ డిసీజ్ అలాగే ఫ్రెండ్స్ లైగో లైగో అనేది లేజర్ ఇన్ఫ్రోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ సో ఇంకోటి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వైరసెస్ బ్యాక్టీరియాస్ వైరస్ బ్యాక్టీరియాస్ డిఫరెన్సెస్ నేను చెప్పాను చాలాసార్లు చెప్పాను కోడ్స్ ఉంటాయి కోడ్స్ వైరస్ కోడ్ ఏంటి బ్యాక్టీరియా కోడ్ ఏంటి వైరస్ వైరల్ డిసీజెస్ ఏమేమి వస్తాయి అలాగే బ్యాక్టీరియల్ డిసీజ్ ఏమేమి వస్తాయి అనేది ఒక సింపుల్ కోడ్తో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను వీలైతే అవి చూడండి ఫ్రెండ్స్ ఓకే సో అలాగే ఫ్రెండ్స్ లైగో అనేది ఒక వేవ్ అబ్జర్వేటరీ ఇట్ ఈస్ అ మిషన్ యూజ్ టు మెజర్ దిస్ బ్లాక్ హోల్స్ ఓకే బ్లాక్ హోల్స్ పైన మనం బ్లాక్ బ్లాక్ హోల్స్ అనేవి కనిపెట్టడం దేనివల్ల సాధ్యమంటే ఇక్కడ లైగో డిటెక్టర్ వల్లే సో లైగో అనేది ఫుల్ ఫామ్ అడుగుతారు వెరీ ఇంపార్టెంట్ లైగో సో లేజర్ ఇన్ఫ్రోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ ఓకే ఫ్రెండ్స్ ఎస్ అలాగే ద పాపులర్ డ్యాన్స్ ఆఫ్ తమిళనాడు అని అడుగుతాడు ఫ్రెండ్స్ తమిళనాడుకి ఫ్యా పాపులర్ డ్యాన్స్ భరతనాట్యం ఈజీగా మనం చెప్పొచ్చు ఎస్ థర్టీయత్ జనవరి లె ప్రొసీడెడ్ ఎస్ పుణీతులకి వెరీ గుడ్ సాయికుమార్ అభిషేక్ ఎస్ తేజ నూరూ నూర్జా ఎస్ వెరీ గుడ్ వెరీ గుడ్ సో అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ పాపులర్ డాన్సెస్ ప్రతి స్టేట్ యొక్క పాపులర్ డాన్సెస్ ఉంటాయి అవన్నీ కూడా ఒకసారి చూద్దాం ఓకే ఎస్ భరతనాట్యం నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ మయన్మార్ అలాగే హూ బిల్డ్ జంతర్ మంతర్ ఆఫ్ ఢిల్లీస్ అలాగే వాట్ ఈస్ ద షార్ట్ కట్ కీ ఆఫ్ పేస్టింగ్ ఇన్ ఎంఎస్ వర్డ్ ఫ్రెండ్స్ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ షార్ట్ కట్ కీస్ అడుగుతూ ఉంటారు మనకి కంప్యూటర్ బేసిక్స్ అని అడిగాడు కదా ఎగ్జామ్లో మనకి సిలబస్లో కంప్యూటర్ బేసిక్స్ అని అడిగితే మనం కంప్యూటర్ అబ్రివేషన్స్ కానీ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న బిట్స్ కూడా అడుగుతూ ఉంటాడు ఓకే మీకు మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా లేదని అడుగుతాడు ఫ్రెండ్స్ ఎస్ వెరీ ఇంపార్టెంట్ మైండ్మార్ అంటే బర్మీస్ క్యా క్యాత్ బర్మీస్ క్యాత్ అంటాము ఈ యొక్క కరెన్సీని ఓకే వెరీ ఇంపార్టెంట్ సో చూడండి ఎప్పుడైనా మనం కరెన్సీస్ అనేవి చదివినప్పుడు మన ఇండియా యొక్క సరౌండింగ్ కంట్రీ యొక్క మెయిన్గా ఫోకస్ పెట్టండి ఇండియా యొక్క సరౌండింగ్ కంట్రీస్ మీద ఎక్కువ క్యాపిటల్స్ కానీ ప్రెసిడెంట్స్ కానీ ప్రైమ్ మినిస్టర్స్ కానీ ఓకే కరెన్సీస్ కానీ ఎక్కువగా ఫోకస్ చేయండి ఎందుకంటే రిపీటెడ్గా అవే వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఎందుకంటే రిలే న్యూస్ కూడా రిలేటెడ్గా నైబరింగ్ కంట్రీస్తోనే మనకి ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది ఎప్పుడైతే న్యూస్లో ఉంటుందో ఆ న్యూస్లో అది కంప్లీట్గా ఈ యొక్క ఎగ్జామ్లో పడుతూ ఉంటుంది క్వశ్చన్ ద్వారా అలాగే హూ బిల్డ్ జంతర్ మంత్ర ఆఫ్ ఢిల్లీ ఫ్రెండ్ సో ఢిల్లీ జంతర్ మంత్ర మనకు తెలుసు కదా మహారాజా జయసింగ్ సో వెరీ ఇంపార్టెంట్ మహారాజా జయసింగ్ ఓకే ఎస్ హూ వాట్ ఈస్ అ షార్ట్ కట్ కీ ఆఫ్ పేస్టింగ్ కంట్రోల్ వి సింపుల్ కంట్రోల్ వి అనేది మనకి అందరికీ తెలుసు కంట్రోల్ వి సో జంతర్మంతర్ ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక జామెంట్రీ ఫిగర్ జామెంట్రీ ఎక్కడికి ఎటు ఎటువైపు చూసినా మనకి ఒకేలా కనబడతాయి అంటే త్రీ డీ ఫిగర్స్లో కనబడతాయి అప్పట్లోనే అప్పట్లోనే త్రీ డి ఫిగర్స్లో కట్టడం అంటే మాటలు కాదు ఫ్రెండ్స్ ఓకే సో అందుకనే వెరీ ఫేమస్ అయింది అది సో కన్ ఒకసారి షార్ట్ కట్స్ ఒకసారి చదివేద్దాం ఫ్రెండ్స్ ఫాస్ట్ ఫాస్ట్గా మైక్రోసాఫ్ట్ వర్డ్ షార్ట్ కట్స్ కంట్రోల్ ఓ అంటే ఓపెన్ అండ్ ఎగ్జిటింగ్ వర్డ్ డాక్యుమెంట్ ఓకే సో అలాగే కంట్రోల్ ప్లస్ పి అంటే ప్రింట్ మనందరికీ తెలుసు ప్రింట్ వర్డ్ డాక్యుమెంట్ అలాగే కంట్రోల్ ప్లస్ క్యూ అనేది పారాగ్రాఫ్ ఫార్మాటింగ్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మనకి తెలియకపోవచ్చు ఇవన్నీ ఒక్కసారి రివిజన్ చేసేయండి తెలియకపోవచ్చు చాలామంది స్టూడెంట్స్ ఎప్పుడో ప్రాజెక్ట్ చేసేవారు బీటెక్లో సో ఇప్పుడు అది పనికొస్తుంది మనకి ఓకే సో కంట్రోల్ పీ అనేది ప్రింట్ మనకి తెలుస్తుంది అలాగే కంట్రోల్ క్యూ అనేది రిమూవ్ పారాగ్రాఫ్ ఫార్మాటింగ్ ప్యా ఫార్మాట్ అనేది పారాగ్రాఫ్లో ఉందా ఉండాలా వద్దనేది కంట్రోల్ క్యూ కొట్టడం అలాగే కంట్రోల్ ఆర్ అనేది అలైన్ టెక్స్ట్ ఫ్రెండ్స్ అలాగే కంట్రోల్ ఎస్ అనేది సేవ్ వర్డ్ ఇది అందరికీ తెలిసిందే టీ అనేది క్రియేటే హ్యాంగింగ్ ఇండెంట్ అలాగే యూ అనేది అండర్లైన్ టెక్స్ట్ టెక్స్ట్ అండర్లైన్ చేయడం కంట్రోల్ యూ కంట్రోల్ వి పేస్ట్ టెక్స్ట్ అలాగే కంట్రోల్ డబ్ల్యూ క్లోజ్ ద వర్డ్ డాక్యుమెంట్ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ డాక్యుమెంట్ని క్లోజ్ చేయాలంటే సింపుల్గా కంట్రోల్ డబ్ల్యూ కొట్టండి అలాగే ఫ్రెండ్స్ ఇంకా కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ సి కొడితే కాపీ ఫార్మాట్స్ అలాగే కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ డి కొడితే డబుల్ అండర్లైనింగ్ వస్తుంది అలాగే కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఈ కొడితే ట్రాక్ చేంజెస్ వస్తాయి అలాగే ఫ్రెండ్స్ కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎఫ్ అయితే చేంజ్ ద ఫాంట్ ఓకే డైరెక్ట్ ఫాంట్ అనమాట అలాగే కంట్రోల్ ఎఫ్ కొడితే మనకి ఫైండ్ ఆప్షన్ ఇలాంటివన్నీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ రివిజన్ చేయండి కంప్లీట్గా ఎందుకంటే మనకి లాస్ట్ టైం క్వశ్చన్స్ చూసుకుంటే రెండు వేల పదహారులో అడిగిన క్వశ్చన్స్ చూసుకుంటే మనకి ఈ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అవ్వచ్చు ఓకే సో అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కొత్త వాళ్ళు ఉంటే ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి వీడియోని లైక్ చేయండి మాకు కొంచెం హెల్ప్ అవుతుంది ఎస్ ఓకే ఎస్ బీటెక్లో ఉంటుందా అంటే ఫ్రెండ్స్ అక్కడ బీటెక్లో ప్రాజెక్ట్ చేసినప్పుడు ప్రాజెక్ట్ చేసినప్పుడు లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా చేసేస్తూ ఉంటారు లేదంటే మిగతా వాళ్ళకి అబ్జెప్ట్ ఉంటారు అప్పుడు మనకి పీ కానీ చేసినప్పుడు ఇవన్నీ మనకి పనికి వస్తాయి ఎక్కువగా ఓకే సో అది నేను ఆ ఉద్దేశంతో అన్నాను ఎస్ అలాగే నేమ్ ద లాఫింగ్ గ్యాస్ వెన్ డిడ్ ద బ్రిటిష్ గివ్ ఇండిపెండెన్స్ టు ఇండియా అలాగే ఫ్రెండ్స్ ఎ డ్రాఫ్ ప్లానెట్ ఈజ్ ఎస్ వెరీ గుడ్ బోల్డ్ బోల్డ్ కూడా కంట్రోల్ బి ఎస్ వెరీ గుడ్ వెరీ గుడ్ ప్రబళిక అలాగే నేమ్ ఆఫ్ ది లాఫింగ్ గ్యాస్ నైట్రస్ ఆక్సైడ్ వెరీ ఫేమస్ లాఫింగ్ గ్యాస్ అనేది మనకు తెలుసు నైట్రస్ ఆక్సైడ్ వెన్ డిడ్ బ్రిటిష్ గివ్ ఇండిపెండెన్స్ టు ఇండియా అంటే వెరీ ఫేమస్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ కానీ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో మనకి యాక్చువల్గా టార్గెట్ ఇచ్చారు ఓకే సో నైన్టీన్ ఫార్టీ సిక్స్ నుంచి మొదలు పెట్టుకొని నైన్టీన్ ఫార్టీ సిక్స్ నుంచి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ వరకు మనకు ఒక టార్గెట్ ఇచ్చారు భారత రాజ్యాంగం మీరు కానీ తయారు చేస్తే భారత రాజ్యాంగం మీ యొక్క ఇండియన్స్తోనే తయారు చేసి ఫార్టీ ఎయిట్ కల్లా మీరు కానీ రెడీ అయితే మీకు ఇండిపెండెన్స్ వస్తుంది లేదంటే మళ్ళీ మేమే కంట్రోల్లో తెచ్చుకుంటాం ఇండియాని మేమే కంట్రోల్ చేస్తామని చెప్పారు అప్పుడు ఒక లైన్ ఇచ్చింది అంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్కి లైన్ ఇస్తే మన యొక్క అంబేద్కర్జీ ప్లస్ మిగతా వాళ్ళ కృషితో సెవెన్ మెంబర్ కమిటీ ఒక డ్రాఫ్టింగ్ మెంబర్ కమిటీ ఒక కం కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో ఉన్న వ్యక్తుల సహాయంతో బేగా కంప్లీట్ చేశారు ఫ్రెండ్స్ అది నైన్టీన్ ఫార్టీ సెవెన్లోనే కంప్లీట్ చేయడం జరిగింది ఓకే సో అది మనకి ఇంపార్టెంట్ ఓకే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ మనకు టార్గెట్ ఇచ్చింది కానీ ఇండిపెండెన్స్ అప్పుడు వచ్చిందంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ డ్రాఫ్ ప్లానెట్ ఈజ్ అంటాడు ఫ్రెండ్స్ ఇక్కడ మనందరికీ తెలిసిందే ప్లూటో అలాగే ఇంకొన్ని డ్రాఫ్ ప్లానెట్స్ ఏంటంటే మేక్ మేక్ అనేది హోమి అని సిరిస్ అనేది ఇరియస్ అనేది ప్లూటో అనేది సో ఒకసారి గమనించండి ఇవన్నీ కూడా ఓకే సో ఎందుకంటే రెండు వేల పది పదహారులో అడిగిన క్వశ్చన్స్ కాబట్టి ఇవన్నీ ఆ రిలేటెడ్ క్వశ్చన్స్ మనము ఇంకొన్ని ఎక్స్ట్రాగా చదివితే మంచిది ఇంకా ఓకే ఫ్రెండ్స్ వెరీ ఇంపార్టెంట్ అలాగే ఫుల్ ఫామ్ ఆఫ్ ఆర్బీసీ అడుగుతాడు వాట్ ఇస్ ద పార్లమెంట్ నేమ్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అలాగే బ్రిటిష్ రూల్ వాజ్ ఎండెడ్ అప్ ఇన్ విచ్ ఇయర్ సో ఇది లాస్ట్ స్లైడ్ అనుకుంటున్నాను ఎస్ ఇంకొకటి ఉంది ఫ్రెండ్స్ ఆర్బీసీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి ఫ్రెండ్స్ రెడ్ బ్లడ్ సెల్స్ వెరీ ఇంపార్టెంట్ రెడ్ బ్లడ్ సెల్స్ ఈజ్ చాలా ఈజీ ఓకే అలాగే వైట్ బ్లడ్ సెల్స్ రెడ్ బ్లడ్ సెల్స్ ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం తర్వాత క్లాసెస్లో వాట్ ఈస్ ద పార్లమెంట్ నేమ్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ప్యాస్టో ఎస్ మనందరికీ తెలిసింది ప్యాస్టో అలాగే ఈ యొక్క పార్ ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్ మన యొక్క మన యొక్క సహాయంతో కట్టారు ఫ్రెండ్స్ అది కూడా ఇంపార్టెంట్ ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉంది ఆఫ్ఘనిస్తాన్కి మనకి ఓకే సో మనం యొక్క మన యొక్క ఆర్కిటెక్చర్ మన మనము మనం నిధిచ్చాము ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్ కట్టడానికి మన యొక్క సహాయం అయితే చాలా ఉంది సో అందుకనే వెరీ ఫేమస్ ఈ యొక్క ప్యాస్ పార్లమెంట్ ఓకే సో వెరీ ఇంపార్టెంట్ అలాగే బ్రిటిష్ రూల్ వాజ్ ఎండెడ్ ఇన్ విచ్ ఇయర్ అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇది కూడా మనందరికీ తెలిసిందే సో విచ్ యాక్ట్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ అయితే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఎస్ లాస్ట్ స్లైడ్ చూసుకుంటే ఎల్లో ఫీవర్ కాస్డ్ బై ఎల్లో ఫేవర్ కాస్ట్ బై అలాగే హూ వన్ ఏ మ్యాక్సిమమ్ నెంబర్ ఆఫ్ గ్రాండ్ స్లామ్ ఇన్ టూ థౌజండ్ నైంటీన్ సో అప్పట్లో రెండు వేల పంతొమ్మిది రెండు వేల పదిహేను రెండు వేల పదహారులో ఎగ్జామ్ కాబట్టి రెండు వేల పదిహేనులో ఎవరంటే ఫ్రెండ్స్ జోవిక్ నోక్ జోవిక్ ఓకే సారీ ఓకే అలాగే హూ హౌ మెనీ అర్జున అవార్డ్స్ ఫర్ ట్వంటీ ట్వంటీ సో చూడండి ఇప్పుడు ఎల్లో ఫేవర్ కాస్ట్ బై ఎల్లో ఫేవర్ అనేది ఒక వైరల్ ఫేవర్ సో దేని మీద దేని వల్ల కాజ్ అవుతుంది అనేది అడుగుతారు ఫ్రెండ్స్ ఫిమేల్ మస్కిటో దాని పేరు యాండీస్ అండ్ హెమియోగిస్ స్పీసీస్ సో ముఖ్యంగా యాండీస్ ఫిమేల్ మస్కిటో ద్వారా మనకి ఈ యొక్క ఎల్లో ఫేవర్ అనేది కనబడుతుంది ఎక్కువగా ముఖ్యంగా ట్రాపికల్ రీజియన్స్లో కన్ ట్రాపికల్ కంట్రీస్లో మనకి ఎక్కువగా కనబడుతుంది ఎల్లో ఫేవర్ అలాగే హూ అనే మాక్సిమమ్ మాక్సిమం నెంబర్ ఆఫ్ గ్రాండ్ స్లామ్స్ అని రెండు వేల పంతొమ్మిదికి అడిగితే ఫ్రెండ్స్ ఇక్కడ రోజర్ ఫెదరర్ సో జోవిక్ అనేవారు ఇక్కడ ఎస్ నొకోవిక్ జో జోకోవిచ్ ఎస్ జోకోవిచ్ ఎస్ ఇక్కడ అతన్ని అధిగమించి ఇక్కడ ట్వంటీ టైటిల్స్తో ముందునున్నారు ఇక్కడ రోజర్ ఫెదరర్ దాని తర్వాత ఎవరంటే మనకి నాదల్ రాఫెల్ నాదల్ దాని తర్వాత జోకోవిచ్ నోవాక్ జోకోవిచ్ ఓకే ట్వంటీ నైన్టీన్ అలాగే ఎయిటీన్ చూడండి ఎలా అడిగారు అంటే రెండు వేల పదిహేనులో మనకి కంప్లీట్గా ఫస్ట్ టాప్లో ఉన్న వ్యక్తి నెంబర్ ఆఫ్ గ్రాండ్ స్లామ్స్ ఇన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అలాగే టూ థౌజండ్ నైన్టీన్ ఇలా ఉంటారు కాబట్టి మనకి ఇది ఇంపార్టెంట్ బిట్ అవుతుంది అలాగే హౌ మనీ అర్జున అవార్డ్స్ ఫర్ ట్వంటీ ట్వంటీ అడిగితే ఫ్రెండ్స్ ఇక్కడ ఇరవై ఏడు మందికి ఇచ్చారు యాక్చువల్గా అర్జున అవార్డ్స్ సో ఒక్కసారి ఆ అర్జున అవార్డ్స్ కేటగిరీస్ ఒకసారి చూసేద్దాం సో అంటే ఎవరెవరికి ఏ స్పోర్ట్స్ మీద వచ్చిందా లేదంటే దేని మీద వచ్చిందో ఒకసారి చూసేద్దాం ఫాస్ట్ ఫాస్ట్ గా సో ట్వంటీ ట్వంటీకి వీళ్ళకి వచ్చింది ఫ్రెండ్స్ ఒకసారి స్పోర్ట్స్ కేటగిరీలో గల్ఫ్ కేటగిరీలో రెస్లింగ్ కేటగిరీలో క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే బ్రెజ్లింగ్ కేటగిరీలో మనకి ఎవరికి వచ్చింది ఎవరికి వచ్చిందని అడుగుతారు రెండు వేల ఇరవై అర్జున్ అవార్డ్స్ ఎవరికి వచ్చిందని అడుగుతారు రాహుల్ అవేరీ సో అందుకనే ఈ బిట్ ఎందుకు ఈ స్లైడ్స్ ఎందుకు ఇచ్చానంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు బ్రెజిలింగ్లో ఎవరికి వచ్చింది షూటింగ్లో ఎవరికి వచ్చింది రౌవింగ్ బాస్కెట్బాల్ బాక్సింగ్ అథ్లెటిక్స్ షూటింగ్ ఇవన్నీ ఒకసారి చూడండి సో దీపక్ నివాస్ కూడా కబడ్డీకి వచ్చింది ఓకే సో కొంచెం కొంచెం ఇంపార్టెంట్ వే ఒకసారి చదివేసుకోండి మనకి ఈ స్లైడ్ ద్వారా ఓకే సో అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ట్వంటీ సెవెన్ మెంబర్స్కి వచ్చింది టోటల్గా అర్జున అవార్డ్స్ ఇరవై ఇరవై వచ్చిందని అడుగు అడిగితే ట్వంటీ సెవెన్ మెంబర్స్కి వచ్చిందని చెప్పాలి సో ఒకవేళ ఈచ్ అండ్ ఈచ్ డిపార్ట్మెంట్కి అడిగితే ఈచ్ క్యాటగిరీకి అడిగితే మటుకు మనం కొద్దిగా కొంచెము రివిజన్ చేయాలి ఫ్రెండ్స్ ఓకే దీప్తి శర్మ క్రికెట్ ఇషాంత్ శర్మ వీళ్ళిద్దరూ ఫేమస్ ఓకే వీళ్ళిద్దరు క్రికెట్కి వచ్చింది అలాగే ఓకే దీప్ దీపికా ఠాకూర్ హాకీకి వచ్చింది ఫ్రెండ్స్ ఓకే చీరక్ శెట్టి బ్యాడ్మింటన్ ఆకాష్ దీప్ సింగ్ హాకీ ఓకే వెరీ ఇంపార్టెంట్ సుధాకర్ ఖోఖో సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈరోజు చెప్పాలనుకున్న సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ నేను కంప్లీట్ చేయడం జరిగింది మీ యొక్క సహాయంతో సో అదేవిధంగా మళ్ళీ ప్రతిరోజు ట్వెల్వ్ ఓ క్లాక్ మళ్ళీ కలుద్దాం సో థ్యాంక్ యూ అంటిల్ దాట్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్ మళ్ళీ ప్రతిరోజు ప్రతిరోజు ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే మనం కలుద్దాం సో అంటిల్ దాట్ హ్యావ్ ఏ నైస్ డే అండ్ టేక్ కేర్